గౌరు వెంకటరెడ్డి గారి కుటుంబానికి అంటే వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా బైరెడ్డి కుటుంబంతో వర్గపోరు నడుస్తుండేది కదా. అప్పుడు ఆయన చేసే ఆగడాలు ఎక్కువైపోయాయి, అరాచకాలు. వాటిని అడ్డుకట్టేయడానికి మా భర్త ఆయన గౌరు వెంకటరెడ్డి ఎదుర్కోవడానికే చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు భర్త జైల్లో ఉన్నారు. వాళ్ళు అధికారంతో, డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పి ఇచ్చి మాకు అడ్డు వస్తున్నాడు, అడ్డు లేకుండా తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సపోర్టు కూడా చాలా ఉండింది. అమ్మ నేను మీకుంటాను, మీరు ఏ పనైనా కానీ ముందుకెళ్ళండి, నేను ధైర్యంగా అని చెప్పేసి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళంటేనే అప్పట్లో ఒక పెద్ద పులులాగా చూసేవారు అంతా కూడా నందికొట్కూరులో. కానీ మీ భర్త వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎదురెళ్ళారు, అలా ఎదురెళ్ళే వ్యక్తే జైలుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి ఎదురెళ్ళడంలో అసలు మీకేం భయం అనిపించలేదా? మాకు జరిగిన అన్యాయాన్ని మేము నిర్దోషులము అని ప్రజాకోర్టులో నిరూపించుకోవాలా అనే పట్టుదల నాలో చాలా ఎక్కువైపోయింది. దానికోసమే దాంతో జైలుకు వెళ్ళక ముందు కూడా మీ భర్త వెంకటరెడ్డి గారి పైన 2 సార్లు అత్యాహిత్యం కూడా జరిగింది, బాంబులతో దాడి చేశారు. అప్పుడు ఎలా ఉండింది అసలు పరిస్థితి? వాయిదాకి వెళ్ళారు నందికొట్కూరుకి. వెళ్తే వాళ్ళు అటాక్ చేశారు, సుమో మీద బాంబులు వేయడం జరిగింది. ఫోన్ రిసీవ్ చేసుకోవాలంటే కూడా భయం అయ్యేది, అంటే ఏం వార్త తినాల్సి వస్తుందో. అంత భయభ్రాంతులతో మాకు జీవనం కొనసాగింది. మా ప్రత్యర్థులు అరాచకాలు చేశారు, ఆగడాలు చేశారు, దౌర్జన్యాలు చేస్తుంటారు కదా, ఏం అరాచకాలు చేశారు, ఏమి దౌర్జన్యాలు చేశారు, ఏం ఆగడాలు చేశారు వాళ్ళు? టెండర్ వేయడానికి పోతే వాళ్ళే ఉండాలా, ఎవరైనా టెండర్కి వస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడము, ఎత్తుకుపోవడము. మా ఊరి నుంచి 2 ముస్లింలను ఎత్తుకొని పోవడం జరిగింది, ఒకరిని చంపేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి అడ్డొచ్చిన వాళ్ళనంతా వెంకటరెడ్డిని అంచేయాలా, నన్ను ఎదుర్కొంటున్నారు కదా ఆయన, ఇంకా మనకు అడ్డు లేకుండా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి కేసులో వెంకటరెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. అంతవరకు వెంకటరెడ్డి గారు చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారి పేరు చెప్పుకొని బయట భూదందాలు చేసేవారు ఎక్కువ అనేవారు. అప్పుడు మేము నష్టపోయాము, మాలాగా ఏ కుటుంబం నష్టపోకూడదు, అందరూ ప్రశాంతంగా ఎవరి బతుకులు వాళ్ళు బతకాలని చెప్పేసి నేను నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఎక్కడ ఒక 5 ఏళ్ళు పాలన చేస్తే నందికొట్కులో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవడం జరిగింది. అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి 2014 ఎన్నికల ముందు టికెట్ ఇవ్వమని చెప్పడంతో ఆయన వెళ్ళి బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ఎన్నికలకు ముందు మళ్ళా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్నారంటే అర్థం ఏమిటి? ఆ రోజు టికెట్ లేదంటే పోయిన, ఈరోజు టికెట్ వద్దన్నా కూడా ఎందుకు వస్తారు పార్టీలోకి? పార్టీ అధికారంలోకి రాలేదని బీజేపీలోకి పోవడం, ఇప్పుడు 4.5 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి, అంటే ఏ ఎండక గొడుగు పడుతూ ఇట్లా త్వరలో అంటే ఎక్కడైతే ఓడిపోయారు ఆ నియోజకవర్గ జిల్లాలోని, ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయాలని కూడా అనుకుంటున్నారు. పాణ్యంలో కూడా ఆయన పాదయాత్ర చేయాలనుకుని, ఇక ఈ విధంగా చేసుకుంటూ పోతే క్యాడర్లో ఎలాంటి మెసేజ్ పోతుంది చెప్పండి? ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేశాము, ఈ పార్టీలోనే ఉన్నాము, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తొంగి చూడడాన్ని ఒక మహిళా ఎమ్మెల్యేగా మీరు సమర్థిస్తారా? హలో, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. కర్నూలు జిల్లాలో ఎవరు ఊహించని రీతిలో 2009లో భౌగోళికంగా పెద్ద ఎత్తున స్వరూపాన్ని మార్చుకున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గం నుంచి ఆమె 2 పర్యాయాలు అంటే 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019లో ఆమె మరోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ నియోజకవర్గమే కర్నూలు జిల్లా పాణ్యం. ఆ ఎమ్మెల్యేనే గౌరు చరితారెడ్డి గారు. ప్రస్తుతం గౌరు చరితారెడ్డి గారు మన ముందు ఉన్నారు. అసలు ఎందుకు అనుమానం వస్తోంది? పార్టీలో ఆమె ఉండగానే మాజీ ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని పార్టీలోకి ఎందుకు ఆహ్వానించారు? అసలు ఏం జరుగుతోంది నియోజకవర్గంలో అన్న పూర్తి వివరాలను గౌరు చరితారెడ్డి గారి నుంచి తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి చరితారెడ్డి గారు. నమస్కారం అండి.
గౌరవ చరితారెడ్డి గారు. గౌరవ్ అనేది ఫేమస్ అనమాట చాలా. గౌరవ్ వెంకటరెడ్డి గారి గారి శ్రీమతిగా మీరు, గౌరవ్ వెంకటరెడ్డి గారు శ్రీమతిగా కాక ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మాది వ్యవసాయ కుటుంబము. మేము వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్న మామూలు ఫ్యామిలీ. నేను పెళ్ళైన తర్వాతనే వెంకటరెడ్డితో పెళ్ళైన తర్వాత నేను రాజకీయంలోకి, ఇక్కడ రాజకీయం ఫ్యామిలీ మాది బ్రాహ్మణ కొట్కూరులో. మా తాతయ్య గారు మా మామయ్య గారు అప్పుడు ఒక మండలానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. మే అనుకోని పరిస్థితుల్లో నేను మా భర్త అయిన గౌరవ్ వెంకటరెడ్డి గారిని ఒక కేసు నిమిత్తము శిక్ష పడము, దానిలో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. మీ స్వగ్రామం ఏది మేడం? నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామం. కొనిదేల గ్రామం. తండ్రి గారి పేరు? మల్లారెడ్డి. తల్లి గారి పేరు? బాలనాగమ్మ. నాన్నగారు వ్యవసాయం చేసేవారు? నాన్నగారు. ఎంతమంది సంతానం మీరు వారికి? ముగ్గురం. ముగ్గురు. ఒక అన్న ఒక అక్క, నేను లాస్ట్. మీరు లాస్ట్. ఓకే. మీ హస్బెండ్ గౌరవ్ వెంకటరెడ్డి గారిది? గౌరవ్ వెంకటరెడ్డి గారిది బ్రాహ్మణ కొట్కూరు గ్రామం. వాళ్ళది వేరే వేరే గ్రామాలు. గ్రామాలు. ఓకే ఓకే. అంటే గౌరవ్ వెంకటరెడ్డి గారి కుటుంబానికి అంటే వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా బైరెడ్డి కుటుంబంతో వర్గపోరు నడుస్తుండేది కదా? అంటే అట్లేం లేదండి. ఫస్ట్ మా మామయ్య గారు శేషయ్యనారెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ శేషయ్యనారెడ్డి, అందరము కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాం. 1994లో మా పెదనాన్నగారైన మాండ్ర గిడ్డారెడ్డి గారు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడము, అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంతవరకు మా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోనే, ఒకటే పార్టీలోనే కొనసాగడం జరిగింది మా మామయ్య గారి వరకు. మరి రెండు వర్గాల మధ్య వర్గపోరు ఎందుకు వచ్చిందంటున్నారు? అప్పుడు ఆయన చేసే ఆగడాలు ఎక్కువైపోయాయి, అరాచకాలు. వాటిని అడ్డుకట్టేయడానికి మా భర్త అయిన గౌరవ్ వెంకటరెడ్డి ఎదుర్కోవడానికే రాజకీయ అపోజిషన్గా పార్టీలోకి రావడం. కత్తి పట్టారా? కత్తి పట్టడం లేదండి. సరే, మీరేం చదువుకున్నారు మేడం? డిగ్రీ కంప్లీట్ చేశారా? అయిపోయింది. ఏ గ్రూప్ చేశారు? బిఏ. బిఏ చేశారా? ఓకే. బిఏ మీద ఏముంది అంత ఇంట్రెస్ట్ మీకు? అట్లేం లేదు. మామూలు అమ్మాయిలు అంటే ఎక్కువ సైన్స్ చేస్తుంటారు, సైన్స్ చదువుతుంటారు కదా. అంటే నేను లా చేద్దామన్న ఉద్దేశంతో బిఏ కంప్లీట్ అయిపోయింది. లా ఎంట్రెన్స్ కూడా రాశాను, కానీ అనుకోకుండా సడన్గా పెళ్ళి ఫిక్స్ కావడము, 1 మంత్లోనే పెళ్లి అయిపోవడం, ఇంకా అలాగే బ్రేక్ పడిపోయింది. లా ఎంట్రెన్స్ రాశాను, తిరుపతికి కూడా సీట్ కూడా కన్ఫామ్ అయిపోయింది చేరే మూమెంట్లో. ఇంకా పెళ్లి ఫిక్స్ కావడం 1 మంత్కే పెళ్ళి. అట్లా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. అయితే గౌరవ్ వెంకటరెడ్డి గారికి మీ వివాహానికి ముందే కొత్త గొడవలు వర్గపోరు ఉండేటివి, అయితే అయినా కూడా గౌరవ్ వెంకటరెడ్డి గారికి మిమ్మల్ని ఇవ్వాలన్న ధైర్యము మీ వాళ్ళకి ఎలా వచ్చింది? ఒక డిగ్రీ చదివిన మీకు అంత ఇది ఎలా వచ్చిందంటే, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబము, వారిలో ఆ కుటుంబానిలోకి నేను వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్న ఊహ ఎలా ఉంది? అట్లనేం కాదు. అప్పుడు పెద్దలు ఏది డిసైడ్ చేస్తే మ్యారేజ్కి అంగీకారం తెలపడం అంటే పెద్దలు డిసైడ్ చేసిన పెళ్ళికి అట్లా అని. నే పెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఒక 1 మంత్లోనే ఒక కేసు నిమిత్తము ఒక కేసు బుక్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇంక అయిపోయింది, మ్యారేజ్ ఫిక్స్ చేసాము, మరీ వెనక్కి తగ్గేది ఉండదు అంతే అన్న ఉద్దేశంతో. అప్పుడు పెద్దలు ఎలా చెప్తే అంతే, పెద్దలు ఎలా చెప్తే అట్లా ఒప్పుకోవడం అంతే, కానీ మళ్ళీ ఎదురు మాట్లాడడం అంటూ లేదు. కానీ గౌరవ్ వెంకటరెడ్డి గారు మీ గ్రామానికి వచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళ అక్కగారు ఎవరు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిపోతూ అక్కడ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇష్టపడి ప్రపోజ్ చేశారు అంటుంటారు? అదంతేం లేదండి, అదంతా రూమర్స్ అంతే. అంతేనా? అదంతేం లేదు. అంతే, గౌరవ పెళ్లి వరకు గౌరవ వెంకటరెడ్డి గారు ఇప్పుడు చూడలేదా మీరు పెళ్లి చూపుల వరకు? అంటే మా అన్నయ్యకి కజిన్, మా పెదనాన్న కొడుకు గౌరవ్ వెంకటరెడ్డి వాళ్ళ అక్కయ్య అంటే సిస్టర్ను ఇవ్వడం జరిగింది. అప్పుడు 1 ఇయర్ ముందే వాళ్ళ పెళ్ళయింది, అప్పుడు చూశారు. అయితే మీది ప్రేమ వివాహం కాదు, పెళ్లి చూపుల వరకు గౌరవ వెంకటరెడ్డి గారిని చూడలేదంటారు అయితే? అంటే పెళ్లి చూపులు కాదు, వదినమ్మ పెళ్లిలో చూసాం. వదినమ్మ పెళ్ళిలో చూశారు, వెంకటరెడ్డి గారు అలా మనసు మారేసుకుని వచ్చి ప్రపోజ్ చేయించి. మీరు అబద్ధాలు చెప్పద్దండి, ఉన్న మాట చెప్పండి. ఉండేదే చెప్తున్నారా? అయితే ఓకే. అయితే వివాహం అయిన వెంటనే గౌరవ్ వెంకటరెడ్డి గారు కేసుల్లో ఇరుక్కోవడము, ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళిపోవడము, ఇదంతా కూడా మీకు కొత్త అసలుకి
ఒక డిగ్రీ చదువుకున్న అప్పుడు ఒక యువతిగా ఉన్నారు మీరు, అసలుకి వివాహమైన తర్వాత అవన్నీ ఎలా అనిపించింది మీకు, ఆ బాధలంతా కూడా ఆయన జైలుకి వెళ్ళిపోవడం అవన్నీ కూడా? నేను ఒక సాధారణ గృహిణిని, రాజకీయం అంటే అస్సలు తెలియలేదు. వెంకటరెడ్డి గారు కూడా పెళ్ళైన తర్వాత బయట రాజకీయం కానీ గడప దాటి ఇంట్లోకి ఎంటర్ అయితే పాలిటిక్స్ గురించి అస్సలు మాట్లాడేవారు కాదు, అసలు ఏమీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రోజులాగా అంటే ఎన్నో కేసులు, ప్రతి కేసుకు వాయిదాకి వెళ్ళడము, మళ్ళీ సాయంకాలం తిరిగి రావడం, అలాగే ఆ రోజు జడ్జిమెంటు, ఈరోజు జడ్జిమెంట్ ఉంది ఒక కేసులో, ఆ రోజు డబల్ మర్డర్ కేసులో ఆ రోజు జడ్జిమెంట్ ఉంది, ఈరోజు జడ్జిమెంటు, ఈరోజు దీనికి శిక్ష చెప్తారు, ఇలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎప్పుడు అసలు చెప్పలేదు. నాకు ఈ పాలిటిక్స్ అంటే కూడా పెద్ద ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆ రోజు జడ్జిమెంట్ ఆ రోజే ఉంది, ఆ రోజు శిక్ష చెప్పడము, ఇంకా నాకేం తెలియదు. ఇది ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత అంటే ఇంకా అనుకోని సంఘటన, ఇంకా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. ఆ రోజు ఇంకా ఇట్లా అయిందని చెప్పేసినారు. ఇంకా అప్పుడే నేను వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, అప్పుడు వెంకటరెడ్డి గారు చాలా ధైర్యం ఇచ్చి అంటే ఇంకా రోజు రోజుకి, మేము ఫస్ట్ బాగా ఏడ్చేదానులేండి, తప్పదు నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, ఈ మన కుటుంబాన్ని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వారందరి కోసము నువ్వు రాజకీయంలోకి రాక తప్పదు, అన్నిటికీ సపోర్ట్గా నేను ఉంటాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయంలో తిరుగుతూ అంతా తెలుసుకుంటూ. చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు, భర్త జైల్లో ఉన్నారు. మా పాప నాకు 1 ఇయర్ బేబీ. ఓకే. శిక్ష పడినప్పుడు అంటే బాబు 2nd క్లాస్. ఓకే. అంటే అది ఎట్లుందంటే ఆ టైంలో వాళ్ళు అధికారంతో, డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పి ఇచ్చి మాకు అడ్డు వస్తున్నాడు, అడ్డు లేకుండా తొలగించుకోవాలా అన్న ఉద్దేశంతోనే కక్ష గట్టి జైలుకి పంపించడం జరిగింది. కానీ నాకు కార్యకర్తలు అలాగే సపోర్ట్ చేశారు, నియోజకవర్గం అంతా, అలాగే కుటుంబ సభ్యుల సహకారముతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కటి, ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఒక సోదరిలా, అంటే మా ఇంటికి ఒక ఆడపడుచు వస్తూ ఉంది అన్న రీతిలో నన్ను వాళ్ళు ఆదరించినారు. నంది కొట్టుకున్న నియోజకవర్గాన్ని జీవితంలో మర్చిపోలేనంత ఇదిగా నాకు తీసుకొచ్చారు. అంతేకాకుండా మీరు ఫస్ట్ రాజకీయంలో 5 సార్లు ఉన్న ఫ్యామిలీతో మీరు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎలా మీరు చేయగలుగుతారు అని చెప్పారు. కానీ ఎంతో ఆదరాభిమానంతో అట్లే కష్టపడ్డాం. ఇంటింటికి తిరిగాను నేను 2004 ఎలక్షన్స్కే, ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఈ రాజకీయంలో బాగా ముందుకెళ్ళడం జరిగింది. కానీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ కూడా చాలా ఉండింది. అమ్మ నేను మీకుంటాను, మీరు ఏ పనైనా కానీ ముందుకెళ్ళండి, నేను ధైర్యంగా అని చెప్పేసి, ఏ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమైతేనేమి, అలాగే ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఆయన చాలా బాగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా అంటే బాగా సపోర్ట్ చేశారు. అందుకని పిల్లల్ని పెట్టుకొని ఒకవైపు భర్త జైల్లో ఉంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎలా చేసేవారు అసలు కార్యకర్తలతో మీటింగ్స్ కావచ్చు, ప్రజల్లోకి పోవడము, గ్రామాలు తిరగడం అంతా ఎలా ఉండేది అసలు పరిస్థితి? అంటే అప్పుడు బాబు హైదరాబాద్లో ఉన్నారు, పాప ఒక్కతి ఇక్కడ ఉండేది. బాబు ఎవరి దగ్గర ఉండే? మా వదినమ్మ వాళ్ళ దగ్గర. వదినమ్మ అంటే శివానందరెడ్డి, ఇప్పుడు నంది కొట్టుకుని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు చూడండి, శివానందరెడ్డి, వాళ్ళ ఇంట్లో బాబు ఉన్నారు. శివానందరెడ్డి గారు అన్నయ్య, మీ సొంతం అన్నయ్య? మా పెదనాన్న కొడుకు అవుతాడు. అట్లే వెంకటరెడ్డి అక్కనిచ్చింది కూడా శివానందరెడ్డి గారికి. మాకు మాజీ ఐపీఎస్. అవునవును. ఓకే. అక్కడ ఉన్నారు బాబు. పాపనేమో ఇక్కడే బ్రాహ్మణ కొట్టుకూరులో ఉండి మాకు ఇద్దరు, వెంకటరెడ్డి వాళ్ళ ఇద్దరు ఒక ఇంకా బ్రదర్ ఉన్నారు, కో సిస్టర్స్, చిన్నమ్మళ్ళు అందరి ఇంట్లో అందరి సపోర్ట్తో, కుటుంబ సభ్యుల సపోర్ట్ అందరితోనే నేను రాజకీయంలో బాగా రాణించగలిగాను. ఒక్కటి చెప్పండి మేడం, మీరు మిమ్మల్ని బాధిస్తున్నట్లు కాదు ఇది, అంటే భర్త జైలుకి వెళ్ళిపోయినాక చిన్నపిల్లలతో చాలా సతమతం అవుతుంటారు అప్పుడు, ఇదంతా కూడా అనిపించినప్పుడు ఎందుకు అసలుకి తెలిసి తెలిసి ఎందుకు నేను ఇతన్ని పెళ్ళి చేసుకున్నా అని ఏ రోజైనా బాధపడ్డారా? అట్లా ఎప్పుడు అనుకోలేదు.
మనకి అంటే మనం ఇట్లా తలరాత్రి ఇట్లా ఉంది అయిపోయింది, ఇట్లా జరిగిపోయింది, సరే దీంట్లోనే నెట్టుకొని రావాలి అనేది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాకు. అది ఒక పక్క శిక్ష పడడము, వెంకటరెడ్డి గారు జైలుకి వెళ్ళడము, తర్వాత పిల్లలను చూసుకోవాలి, తర్వాత నియోజకవర్గాన్ని ఒక అంటే 99లో వెంకటరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది, తర్వాత 2004లో నేను పోటీ చేస్తూ ఉన్నా. నియోజకవర్గ బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నాక ఇంకా అది మనసులోకి రాణించలేదు. నాకు వెంకటరెడ్డి గారే నా రాజకీయానికి స్ఫూర్తి దాత కూడా, అంటే ప్రతిదీ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించినారు కాబట్టి ఏ రోజు అక్కడ వెళ్ళి జైలుకి వెళ్ళి ఎట్లా చేసుకోవాలి ఎట్లా అనేది అన్నీ కలిసేసి వచ్చేవాళ్ళం, అన్నీ చెప్పేవాళ్ళు ఇట్లా ఇట్లా ముందుకు వెళ్ళండి ఇట్లా అని. కానీ చాలా సఫర్ అయినాము ఆ టైంలో. ఎలా ఎలా సఫర్ అయ్యారు అంటే, అంటే ఒక పక్క భర్త జైల్లో, బలవంతులు వాళ్ళు, ఒక పక్క భర్త జైల్లో, ఒక పక్క చూస్తే పిల్లలు చిన్నోళ్ళు, అంతేకాకుండా నియోజకవర్గ అంత బాధ్యతలంతా అప్పచెప్ తీసుకున్నాక ప్రతి దానికి మనము బాధ్యత వహించాలి కదా. కానీ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానము, ఒక చెల్లెలు మా ఇంటికి వస్తుంది, ఒక మా అక్క మా నియో కానీ అంత ఆదరాభిమానములు చూపించారు నందికొట్కూరు నియోజకవర్గం అంతా. కుటుంబ సభ్యుల సహకారం కూడా బాగా సపోర్ట్ ఉండింది నాకు, దానివల్లనే రాణించగలిగాను. బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళంటేనే అప్పట్లో ఒక పెద్ద పులులాగా చూసేవారు అంతా కూడా నందికొట్కూరులో. కానీ మీ భర్త వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎదురెళ్ళారు, అలా ఎదురెళ్ళే వ్యక్తే జైలుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి ఎదురెళ్ళడంలో అసలు మీకేం భయం అనిపించలేదా? ఏం భయం అనిపించలేదు, ధైర్యంగా ముందుకెళ్ళా. మాకు జరిగిన అన్యాయాన్ని మేము నిర్దోషులము అని ప్రజాకోటలో నిరూపించుకోవాలనే పట్టుదల నాలో చాలా ఎక్కువైపోయింది. దానికోసమే రాజకీయంలో ఇంటిని గడప నుంచి బయటకు వచ్చి ప్రతిదీ నా బాధ్యత, ఏ సమస్య వచ్చినా నా ఈ సమస్య పరిష్కరించడం నా బాధ్యత, వాళ్ళని అందరు సపోర్ట్ ఇవ్వాలా, వాళ్ళకందరికి అండగా ఉండాలా అని చెప్పేసి ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇది 2004 ఎలక్షన్లో గెలిస్తేనే మనము కోర్టులు మనల్ని నిర్దోషి అని నిరూపించినా మనం ప్రజాకోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. అలాగే కష్టపడడం, అందరి సహాయ సహకారాలతో గెలవడం జరిగింది 2004 ఎలక్షన్స్లో. సరే, ఇక మీ భర్త జైలులో ఉన్నప్పుడు, అంతా జైలుకు వెళ్ళక ముందు కూడా మీ భర్త వెంకటరెడ్డి గారి పైన 2 సార్లు అత్యాహిత్యం కూడా జరిగింది, బాంబులతో దాడి చేశారు. అప్పుడు ఎలా ఉండింది అసలు పరిస్థితి? ఒకసారి వాయిదాకి వెళ్ళారు నందికొట్కూరుకి, వెళ్తే వాళ్ళు అటాక్ చేశారు, సుమో మీద బాంబులు వేయడం జరిగింది. మాకు అటువంటి ఆ పరిస్థితుల్లో ఫోన్ రింగ్ అయితే కూడా, అప్పుడు ల్యాండ్ ఫోన్లు సెల్ ఉండేది కాదు, ఆ ఫోన్ ఫోన్ రిసీవ్ చేసుకోవాలంటే కూడా భయం అయ్యేది, అంటే ఏం వార్త తినాల్సి వస్తుందో అంత భయభ్రాంతులతో మాకు జీవనం కొనసాగింది. నందికొట్కూరుకి వెళ్ళినప్పుడు బాంబులు వేయడము, కానీ అదృష్టవశాత్తు మా బండి పైన పడినాయి, గన్మెన్కు ఇంకొక అతనికి ఈ ఫింగర్ కట్ కావడం కూడా జరిగింది. కానీ అంత టౌన్లో తిప్పుకొని రావడం జరిగింది. అలాగా ప్రతి కేసులో వెంకటరెడ్డి ప్రమేయంతోనే జరుగుతూ ఉంది, నీ కేసులు అలాగే బనాయించడం. ఈ కేసుల్లో కూడా అసలు వెంకటరెడ్డికి ఇప్పుడు శిక్ష పడిన కేసులో కూడా డిఎస్పీ గారి ముందు ఉన్నారు, కానీ వెంకటరెడ్డిని అణచేయాలా, నన్ను ఎదుర్కొంటున్నారు కదా ఆయన, ఇంకా మనకు అడ్డు లేకుండా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి కేసులో వెంకటరెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. అంతలా ఎదిరిపోయేవారు వాళ్ళకి, అంటే ప్రతిదానికి ఇంకా ఎవ్వరు లేరు అప్పుడు, ఈయన ప్రతిదానికి అడ్డు అంటే ఈ అరాచకాలు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఏదన్నా ఇంకా ఈయన ముందుకు వస్తూ ఉన్నాడు, ముందే తృంచేయాలన్న ఉద్దేశం వాళ్ళది ఇలా జరిగేది. అంతేకాకుండా అప్పట్లో పోలీసులు కూడా మా ఇంటికి వాళ్ళది అధికారం ఉండేది, మేము అధికారంలో లేము అప్పుడు, తనే గెలవడం జరిగింది మా అపోనెంట్. అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో మేము అర్ధరాత్రి వచ్చి 20-30 మంది వచ్చి ఏమున్నాయో చెకింగ్ చేసేవాళ్ళు, చాలా ఎప్పుడు ఏ క్షణాన చూడు పోలీసులు ఇంటికి ఎక్కువ జరిగేది. చెకింగ్ చేయాలంటే వారంట్ అది ఉండాలి కదా, తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు, అంత వాళ్ళది అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేయగలుగుతారు ఇట్లా. కానీ మాకు ఇది కేసులు తప్పులు అనేది వాళ్ళకి వెళ్ళి ఉన్న వాళ్ళే, కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళే మాకు మళ్ళీ మా వర్గంలో చేరి
మాకు ఉండిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాము, చాలా దారుణం. నే ఎవ్వరూ ముచ్చుమరికి క్యాంపెయినింగ్ కూడా వెళ్ళలేదు, కానీ 2004 ఎలక్షన్లలో నేను ఊరికి క్యాంపెయినింగ్ కూడా వెళ్ళేసి వచ్చాను. అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కిటికీలో నుంచి, తప్పకుండా వస్తానికి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చూపిస్తూ ఉన్నారు, బయటికి రావడానికి భయం, ఎవ్వరు బయటకు వెళ్ళకూడదని ఆర్డర్ వేశారు. కానీ కిటికీలు తలుపులు తెరిచి, కిటికీ తలుపులు అమ్మ హస్తానికి వేస్తామని చూపించడం జరిగింది. అది కూడా ఒక చాలా ఇన్సిడెంట్. వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళారు? వెళ్ళారు, నేను వెళ్ళాను. నేను 2004 బాంబులు ఇస్తున్నారా మీరు? లేదండి. ఇప్పుడు లేదా? బాంబులు ఇప్పుడు చుట్టారా? లేదు, పద్ధతే లేదు. ఒక బయట రూమర్స్ అంతే మా దగ్గర బాంబులు ఏమి లేవు. అసలు బాంబులు ఏమి లేవు. మరి వాళ్ళ ప్రత్యర్థుల మీద మీరు బాంబులు వేసేవారట కదా, అప్పుడు మీ దగ్గర బాంబులు లేకపోతే ఎట్లా వేసారు? అది అంతరు ఏది లేదు, అన్నీ ఒక అది దొమ్మిలో జరిగింది. ఫస్ట్ కేసు కూడా మా క్యాండిడేట్ను వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఆ పరిస్థితుల్లో కిడ్నాప్ చేశారు, ఎక్కడో ఒక బాడీ ఉంది పొలంలో అంటే అది పలానా సాంబశివారెడ్డిదేని ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అది ఆవేశంతో వాళ్ళ యాక్సిడెంట్ అయి చనిపోయిందే కానీ అనవసరంగా ఒకటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ఇలా చేస్తూ ఉన్నారు. అధికారం ఉందని ఎంతకైనా వాళ్ళు చేశారు, కానీ ఇదంతా రూమర్స్ అంతా అట్లా ప్రచారం చేశారు అంతే. ఆ రోజు వెంకటరెడ్డి గారికి డిఎస్పి గారు ముందు ఉన్నారు, అయినా కానీ ఆ కేసులో ఫస్ట్ ముద్దాయిగా పెట్టడం జరిగింది. మీరు బాంబునే చూడలేదు? అయితే బాంబులు అస్సలు చూడలేదు. చాలా అమాయకరాల్లో మాట్లాడుతున్నారు రెడ్డి గారు, బాంబులు చూడలేదు. లేదండి, మాకేం అవసరం చెప్పండి, బాంబులు చూడాల్సినంత అవసరం అస్సలు లేదు. సరే, హోరాహోరీగా జరిగిన ఫ్యాక్షన్ దాంట్లో చరితమ్మ గారు ఎంత పోరాటం చేశారు, అలాంటి చరితమ్మ గారు బాంబులు చూడలేదు అంటే, బాంబులు వేకపోయినా చూడలేదు అంటే మేము అసలు చూడలేదు దానిలని. ఎంతసేపు ఉన్నా అది వర్గం పోరు అంతేగాని, ఇది అప్పట్లో ఈ బాగా సపోర్ట్ అంటే ఆయన చేసే ఆగడాలకి మా కుటుంబం అంటే అందరికీ సపోర్టు. ఒక మంచి ఎదురు మంచిగా వీళ్ళు మంచి పని చేస్తూ ఉన్నారని, మేము ఎప్పుడు ఏంది ఒకరిని కబ్జాలు చేసింది లేదు, ఒకరిని ఇది చేసింది లేదు. మా కుటుంబం, మా తాతల కుటుంబం నుంచి కూడా మంచి పేరు మా కుటుంబం అంటే. ఓకే, అయితే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ప్రత్యర్థులు అరాచకాలు చేశారు, ఆగడాలు చేశారు, దౌర్జన్యాలు చేస్తుంటా అంటున్నారు కదా, ఏం అరాచకాలు చేశారు, ఏమి దౌర్జన్యాలు చేశారు, ఏం ఆగడాలు చేశారు వాళ్ళు? అంటే ఇప్పుడు టెండర్ వేయడానికి పోతే వాళ్ళే ఉండాలా, ఎవరైనా టెండర్కి వస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడము, ఎత్తుకుపోవడము, ఏ మా ఊరి నుంచి ఇద్దరు ముస్లింలను ఎత్తుకొని పోవడం జరిగింది, ఒకరిని చంపేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి అడ్డొచ్చిన వాళ్ళనంతా కిడ్నాప్ చేయడము, చంపడము, ప్రతిదీ అలాగే చేశారు. మరి అన్నీ సారాయ మామూలు వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి అడ్డుకట్ట వేయాలి అన్న ఉద్దేశంతో మరి వాళ్ళ వర్గమే ఉండాలి, ఎదురు వాళ్ళకు ఆపోజిట్గా మాకు వచ్చిన వాళ్ళను కొట్టడము, వెంబడి ఇయ్యడము, దొరికితే చంపేయడం, అలా చేశారు వాళ్ళు. మీ పైన ఎప్పుడైనా అటాక్ చేశారా? నా పైన ఎప్పుడు లేదండి. ఎప్పుడు లేదు, ఎప్పుడు. అయితే 1999 వరకు కూడా వైరే రాజశేఖర రెడ్డి గారు హవా కొనసాగింది. 1999 వెంకటరెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయారు. 99 కాదండి, 2002 2002 జైలుకి వెళ్ళిపోయారు. అయితే 2004 వచ్చేసరికి మీరు తెర మీదకి వచ్చేసారు. అంటే వెంకటరెడ్డి గారు మీకు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, ఇంకా నా తరపున నువ్వు బాధ్యతలు తీసుకో, కార్యకర్తలకు అండగా ఉండు, ఎమ్మెల్యేగా నిలబడు, నేను ఉన్నాను వెనకలా అని ప్రోత్సహించారు. ఓకే, అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మిమ్మల్ని రంగంలోకి దింపాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అనుకున్నారు? అసలు మీలో ఏం అంత ఏం గట్స్ అంటే మీలో ఉన్న గట్స్ ఏంటి? అసలు ఎందుకు చూశారు ఆయన మిమ్మల్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి ఒక పెద్ద నాయకునితో గౌరి చరితారెడ్డి గారు సరిపోతారా అని ఎందుకు ఆయన ఇది వచ్చింది, ఆలోచన వచ్చిందంటారు? అంటే అప్పటికే మేము నియోజకవర్గ స్థాయిలో మా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వెంకటరెడ్డి గారు 1994 నుంచి మేము ఎదుర్కొంటా ఉన్నాము. 2004 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా చరితకే టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అమ్మ నువ్వు నియోజకవర్గం అంతా తిరుగు, నెక్స్ట్ మీరే పోటీ చేద్దురు అని చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా వెంకటరెడ్డికి శిక్ష పడితేనే నాకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న కూడా ఇక్కడ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. నేను అప్పుడు ప్రతిదీ బాగా ముందుకెళ్ళడము, బాధ ఉన్నా రాత్రి అంతా బాధ దిగమింగు
కొన్ని రాత్రి వర ఉదయం లేచేసరికి మళ్ళా నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఏ సమస్య వచ్చినా పోవడం తిరగడం ఇలా చేసేవాళ్ళం కాబట్టి అప్పటికే మేము అన్నీ చూసారు వాళ్ళు కూడా కాబట్టి మంచిగా సూర్యప్రకాష్ రెడ్డి అన్న పులిలాగా తిరుగుతున్నావమ్మా అనేవాళ్ళు అన్ని పులొచ్చా అనేవాళ్ళు అంటే ముందు బాగా ఇన్వాల్వ్మెంట్ కావడము అన్ని తిరగడం చేయడం చేశాను అప్పటికి. కానీ మాకేమో గంభీరత్వం కనిపించడం లేదా గౌరి సరితారెడ్డి గారిలో ఆ పులి లాంటి గంభీరత్వం ఏం కనిపించడం లేదు. నేను ఫస్ట్ నుంచి కొంచెం లోపలే ఉందా నాకైతే ఒకటి పడింది. ఒకవైపు చూడు రెండో వైపు జైలుకి పంపించారు నా భర్తను జైలుకి పంపించే వాళ్ళపైన గెలవాలి అనేది నాలో కృషి పట్టుదల ఎక్కువైపోయినాయి. అందుకే నేను చాలా కష్టపడ్డా. 2004లో ప్రతి ఇంటికి రోజు ఒక విలేజ్ ఒక ఇల్లులాగా ఎలక్షన్స్ కాకముందే డిసెంబర్లో స్టార్ట్ చేసి మార్చికి అయిపోగొట్టుకోవడం జరిగింది నియోజకవర్గం అంతా. 2004 ఎలక్షన్స్ ఏప్రిల్లో స్టార్ట్ అయితే మార్చికే మేము అంతా నియోజకవర్గం అంతా తిరిగేసాను అప్పటికే. రాజశేఖర రెడ్డి గారు మీకు పిలిచి టికెట్ ఇచ్చారా లేదంటే మీరే ఎవరితోనో రాయబారం పంపించి టికెట్ తెచ్చుకున్నారా? అట్లేం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే టికెట్ ఇచ్చారు. సూర్యప్రకాష్ రెడ్డి అన్న కర్నూలు నుంచి అంటే నందికొట్కు నియోజకవర్గం అంటే గౌరి చరితారెడ్డిని పేరు పంపించడం జరిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకు ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి మీ కుటుంబానికి? వెంకటరెడ్డి గారికి ఒకసారి కర్నూలు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి జైలుకు విజిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబంతో బాగా సన్నిహిత సంబంధం ఉంది. మేము తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు అయితేనేమి, గెలిచిన తర్వాత అయితేనేమి, ఇంకా మాకు ఒక తండ్రిలాగా ఉంటూ ప్రతి ఇష్యూలో బాగా సపోర్ట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అయితే రాజశేఖర రెడ్డి గారి చలవతో మీరు 2004లో ఎమ్మెల్యే అయ్యారు కదా, అయితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా ఒక ఆయన సీఎం అయిన వెంటనే కూడా గౌరి వెంకటరెడ్డి గారిని జైలుకి వచ్చి పలకరించిపోయారంటుంటారు, వాస్తవమేనా? అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలకరించారా, సీఎం అయినాక పలకరించారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వచ్చి పలకరించారు. సీఎం అయిన తర్వాత పెరోల్ ఇవ్వడం జరిగింది. ఇస్తే కూడా వద్దని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేశారు. తర్వాత 2.5 సంవత్సరాల వరకు సీఎం అయినాక పెరోల్ ఇచ్చారంటున్నారు. అవును, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు మళ్ళీ ఇక్కడ అంటే మేము గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాతనే పెరోల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. టీడీపీ వారు మళ్ళీ కోర్టుకు పోయారమ్మా, మళ్ళీ కోర్టుకి వెళ్ళే ప్రతి ఇష్యూలో కోర్టుకు వెళ్ళడము వెనక్కి పంపించడం. ఎన్ని రోజులు బయట ఉన్నారు? 14 డేస్. పెరోల్ మీద 14 డేస్ బయటికి రావడం జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ క్యాన్సిల్ చేసి అదే రోజు వెనక్కి పంపించారు. ఓకే, తర్వాత 2.5 ఇయర్స్ వరకు పెరోల్ మీద కూడా బయటికి రాలేదు. ఓకే, ప్రతిదీ తర్వాత మేము మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాము. దానికి రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత అది ఇవ్వాల్సింది గవర్నర్ గారు అన్నీ అంటే ఏమి ఫస్ట్ ప్రపోజల్స్ పోయింది సీఎం గారి నుంచే. ప్రతి డెస్క్ వెళ్తుంది, ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్తుంది, ఏ డిపార్ట్మెంట్లో కూడా రిమార్క్స్ అనేది లేవు గౌరి వెంకటరెడ్డి దానిపైన. లాస్ట్ అప్పుడున్న గవర్నర్ గారైన షిండే గారు మెడిసిన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా కోర్టుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన 14 నెలలకి ఈ మళ్ళీ లోపలికి పంపించడం జరిగింది. అట్లా ప్రతి విషయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలా బాధ అయ్యింది. మరి మెడిసిన్ పిటిషన్తో బయటకు వచ్చిన వ్యక్తిని మళ్ళీ లోపలికి పంపించడం, అందుకే నాకు కూడా ఎట్లయినా మళ్ళీ అన్ని మళ్ళీ ట్రై అంటే మెడిసిన్ పెట్టుకోలేదు. మళ్ళీ జీవో వచ్చి జీవోలో ఆయన సెంటెన్స్లో హాఫ్ సెంటెన్స్ పూర్తయితేనే దాని ప్రకారమే బయటికి రావడం. ఎప్పుడు వచ్చారు బయటికి ఆయన? 2008 ఆగస్ట్ 15. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే బయటికి రావడం. అయితే 2004లో మీరు తలపడేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో అయినప్పుడు నేను ఖచ్చితంగా గెలుస్తాను అన్న ధీమా ఎలా వచ్చింది మీకు అసలు పట్ల? నేను నియోజకవర్గ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకి నేను ఎప్పుడో గెలిచిపోయాను అనుకున్నా. అంటే ఎలక్షన్ జరుగుతున్న కౌంటింగ్ కాకముందే అంత ఆదరాభిమానం చూపించేవాళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా నన్ను నాకు చీర పెట్టడము
ఒళ్ళో బియ్యం పోయడము, అసలు వెనక వచ్చే వెహికల్ నిండిపోయేది చీరలతో, జాకెట్ పీసెస్తో. ఎంత వాళ్ళకు ఒక చిన్న గుడిసె ఉండేది, అటువంటి వాళ్ళు కూడా నాకు వచ్చి జాకెట్ పీసులు అంటే ఒక ఆడపడుచులు అమ్మ, మా ఊరికి ఒక ఆడపడుచు వచ్చింది అనే రీతిగా అది ఒక ఈనాడు పేపర్లో కూడా రావమ్మ చరితమ్మ అని ఒక టైటిల్ ఆర్టికల్ వచ్చింది దానిపైన. అంత ఇదిగా చాలా, అసలు ఎవరికి జరగదు రాబోయే కాలంలో, ఎవరికి జరిగిండదు రాబోయే కాలంలో జరగదు. వాళ్ళ వాళ్ళ ఏరియాలలో, బైరే రాజశేఖర్ గారి ఏరియాలలో కనీసం పోలింగ్ బూత్లలో ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అలాగే మీ ఏరియాలో వాళ్ళు ఏజెంట్లను పెట్టుకునే పరిస్థితి లేదంటుంటారు కదా, అలాంటి సందర్భంలో ఎలా చేశారు మీరు ఎన్నిక? అంటే ఒక వాళ్ళకు బ్రాహ్మణకోట మా విలేజ్, మాకు ముచ్చుమరి విలేజ్. కానీ నా ఎలక్షన్ అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్లో ఉండేది, కానీ నా ఎలక్షన్ 2004 వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు మా ఊర్లో వాళ్ళు ఏజెంట్లు పెట్టారు, వాళ్ళ ఊర్లో మేము ముచ్చుమరిలో మేము ఏజెంట్లు అని పెట్టాము. పోయారా ముచ్చుమరికి పోలింగ్? అప్పుడు మీరు పోయారా పోలింగ్ సరళ ఎలా జరుగుతుందని చూసేకి? పోలింగ్ రోజు వెళ్ళలేదండి, మిగతా కాన్స్టిట్యూన్సీ అంతా తిరగడం జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ జరుగుతూ ఆ రోజు పోలింగ్ రోజే మాకు మొబైల్ పార్టీ ఇస్తారు, ఎస్కార్ట్ పార్టీ. నాకు లేడీ ఎస్ఐ గారిని ఇచ్చారు గౌతమిని, తన వెహికల్ సుమో యాక్సిడెంట్ కావడం, తనకి దెబ్బలు తగలడము, మేము మళ్ళీ ఆమెకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడము, కొంచెం మాకు ఎంత గ్యాప్ అయింది. 3 o'clock నుంచి మమ్మల్ని సిఐ ఆఫీస్లోనే అరెస్ట్ చేశారు నన్ను, మా అపోనెంట్ని ఇద్దరు. అంటే ఏదో మరి గొడవలు జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఇద్దరము 3 o'clock నుంచే మేము సిఐ ఆఫీస్లో కూర్చున్నారు, స్టేషన్ అరెస్ట్ చేశారు. బయటికి లేదు, అంతవరకు తిరిగాము. 3 o'clock నుంచి 3 to 5 వరకు మాకు ఇద్దరము సిఐ ఆఫీస్లోనే ఎదురే కూర్చున్నాము. అంతే ఎట్లా బిర్రు చూసుకున్నారా, ఇట్లా సిఐ ఆఫీస్లో చూస్తా నీ కథ చూస్తా, ఓట్లన్నీ ఆమెకే పడతా ఉన్నాయి, నా వెంట పడింది అని చెప్పడం జరుగుతుంది. ఓట్లన్నీ ఆమెకే పడుతున్నాయి, నా వెంట పడింది అంతా కూడా. ఓకే, ఈ పరిస్థితుల్లో మీరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు అప్పుడు? 14,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఒక రాజకీయ ఉద్దండుని పైన మీరు గెలిచిన వెంటనే మీకు ఎలా అనిపించింది ఆనందం? ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. నా భర్త జైల్లో ఉన్నాడని విపరీతంగా ఏడ్ చేయడం జరిగింది నేను ఆ రోజు. అవునా? ఓకే ఓకే. ఎందుకు ఏడుపు ఎందుకు వచ్చేసింది? ఆనందంగా ఉండాలి కదా, నా భర్తని జైలుకి పంపించిన వారి పైన నేను గెలిచాను. అదే ఒక పక్క కొద్దిగా, అదే ఒక పక్క గెలిచాము మేము ప్రజాకోట్లో నిర్దోషులుగా నిరూపించుకున్నామని ఒక పక్క ఆనందం, ఇంకో పక్క నా భర్త జైల్లో ఉన్నాడు అన్యాయంగా జైల్లో ఉన్నాడని చెప్పేసి. అంటే ఈ సంతోష సమయంలో మా దగ్గర పంచుకోవడానికి కూడా లేరు కదా అనే ఆనందంతో బాధతో చాలా ఏడవడం జరిగింది. మీ భర్త గారు జైల్లో ఉండగా మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఎన్ని రోజులు జైలుకి వెళ్ళారు మీరు ఆయన చూడడానికి? చాలాసార్లు వెళ్ళే వాళ్ళం. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే అయిన వెంటనే ఎప్పుడు వెళ్ళారు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 1 week లోపల వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడంతా కొంచెం చూసుకొని వెళ్ళాం. ఎమ్మెల్యే గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చారా? అట్లానే కాదన్న, అంతే కదా బహుమతికి గెలిచాను నేను, నీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచాను, ఇదో బహుమానం అని తీసుకెళ్లారా? అంతే కదా. మరి ఏమన్నారు వెంకటరెడ్డి గారు జైల్లో మిమ్మల్ని చూసి? చాలా సంతోషపడ్డారు, కానీ ఇంకా మరి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇప్పుడు, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేయాలా, ఇంకా ప్రతిదీ ఇంకా నీ పైన బాధ్యతలు పెరిగినాయి, ఆ బాధ్యతలంతా నువ్వు నిర్వర్తించాలా అని చెప్పడం జరిగింది ఆ రోజు. ఓకే, ఇక ఎటకేళ్ళకి బైరెడ్డి గారి విజయాల పరంపరకు మీరు బ్రేక్ ఇచ్చారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే నందికొట్కూరు నియోజకవర్గం మీ మీద ఎన్నో ఆశలతో ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు, ఆ ప్రజలకు మీరు ఏం చేశారు ఆ 5 ఏళ్ళపాటు? అంటే అధికారం మీరు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఆయన దగ్గర మంచి స్థానం కూడా ఉండింది. ఈ పరిస్థితుల్లో నందికొట్కూరుకి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ఏం చేశారు మీరు అప్పుడు? నేను స్టేట్లోనైనా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలో 2nd place నా అది, అంటే డెవలప్మెంట్లో ప్రతి ఒక్కటి. నేను లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు దాదాపు 4 lift irrigations ప్రతి మండలానికి శాంక్షన్ చేయించడం జరిగింది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఎప్పటి నుంచో కానీ, రోడ్లు, నేను ప్రతిదీ ఏది తీసుకెళ్ళినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
నాకు అది పని శాంక్షన్ చేసేవాళ్ళు. మేము ఏది తీసుకెళ్ళినా మాకు అన్న మాకు ఈ అంకుల్ ఇవన్నీ నేను అంకుల్ అని పిలిచేదాన్ని. నేను ఈ రోడ్స్ అన్నీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ వస్తేనే మా మండలాలు సస్యశ్యామలం అవుతామంటే ఈ రోజుకు నాకు జూపాడు బంగ్లా మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్, అలాగే సంగమేశ్వరం కొత్తపల్లె మండలానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్, ప్రతి చోట లిఫ్ట్ ఇరిగేషన్స్, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమరే దగ్గర ఈ స్టార్ట్ చేపియడం, అన్నీ ప్రతి ఒక్కటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అప్పటికప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇరిగేషన్కు సంబంధించిన భానుగారు ఉండేవాళ్ళు అప్పుడు, మాది ఇరిగేషన్ అంతా తను చూసేవాళ్ళు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంతోనే మీటింగ్ కండక్ట్ చేసి అవన్నీ శాంక్షన్ ఇప్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇండ్లు, పెన్షన్స్, రేషన్ కార్డులు ఏదన్నా ప్రతి ఒక చౌట్కూర్ అని ఒక విలేజ్ ఉండేది నా మండలంలో, మిడుతూరు మండలంలో. వాళ్ళకి ఇద్దరు కొడుకులకి కిడ్నీ, భర్తనేమో ఈ ఫ్యాక్షన్లోనే చనిపోవడం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరు అబ్బాయిలకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే అమౌంట్ వచ్చేసి 7 లాక్స్ అవుతుంది అని చెప్పారు. అమ్మ మేము ఇంత ఇచ్చుకోలేమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అంకుల్ ఇట్లా వీళ్ళు ఏం చేసుకోలేరు అంటే ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్, అంటే నయా పైసా ఖర్చు లేకుండా 7 లాక్స్ అమౌంట్ ఇచ్చిన అప్పుడు చాలా బాగా చేశారు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడంలో కూడా చాలా ఫస్ట్ ఉండేదాన్ని. ఇరిగేషన్ ప్రాజెక్టులు కాకోకుండా నందికొట్కూరు డెవలప్మెంట్కి ఇంకా ఏం చేశారు మీరు? నందికొట్కూరు డెవలప్మెంట్కు చాలా, అంటే రోడ్స్ అయితేనేమి, అలాగే మాకు మొత్తము అంటే మేమంతా అక్కడంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తారు కాబట్టి ముఖ్యంగా 2 పంటలు పండితే మనకి రైతులు బాగుంటారు, రైతులు రైతు కూలీలు అన్న ఉద్దేశంతోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. తాగునీటి సమస్య లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, అంతేకాకుండా రోడ్లు కూడా అయ్యేవి కావు, ఆ రోడ్లన్నీ శాంక్షన్ చేయించడము, హాస్పిటల్స్, ఇట్లా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు అసెంబ్లీలోకి వెళ్ళారంతా మహామహులు కూర్చునే, మేధావులు కూర్చునే ఒక చట్టసభ, లేకంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు మీరు. అంటే అప్పటికే పుట్టాడు, దుఃఖంలో ఉన్నారు, భర్త జైల్లో ఉన్నారు, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ప్రజల మద్దతుతో మీ కార్యకర్తల అండదండలతో ఎమ్మెల్యే అయ్యారు, అందరి మన్ననలతో మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, ఎలా అనిపించింది అసెంబ్లీలో? అసలుకి మీ భర్త అడుగు పెట్టాల్సిన అసెంబ్లీలో మీరు అడుగు పెట్టారు, ఎలా అనిపించింది మీకు అసలు? ఫస్ట్ బాధ అనిపించింది, ఎందుకంటే వెంకటరెడ్డి గారికి ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఎక్కువ ఉండింది, అటువంటి పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చింది అనేది అనిపించింది. తర్వాత ఇంకా అందరి పరిచయాలు కావడము, సుజాత అక్క ఉండేది నాతో పాటు, కోట్ల సుజాత అమ్మ గారు కూడా తను నుంచి ఎమ్మెల్యే కాబట్టి ఇద్దరిని మమ్మల్ని కర్నూలు సిస్టర్స్ అనేవాళ్ళు, మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, సిస్టర్స్ అన్నీ, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళడము, ఇద్దరి పక్కలో కూర్చోవడము, అట్లా అన్ని కర్నూలు సిస్టర్స్ అని ఒక పేరు మాకు ఇద్దరికి. మరి ఆ కర్నూలు సిస్టర్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? కంపల్సరీ అట్లే ఉన్నామన్న, పార్టీలు వేరైనా పార్టీలు పార్టీలే, మనం అట్లే ఉంటాం. మీరు పార్టీలు చేసుకుంటా అంటారు ఇప్పుడు? పార్టీలు వేరైనా మీ పార్టీలు ఉంటాయా? పార్టీలు అట్లనే కాదు, ఎక్కడ ఉన్నా కానీ ఎంతో అభిమానంతో పలకరించుకోవడాలు, పెళ్లిలో కలుస్తుంటాము, ఎక్కడ ఫంక్షన్స్లో చాలా కలుస్తూ ఉంటాము. అదే పార్టీ, ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటాం, కానీ పార్టీలకు బంధుత్వానికి దీనికి సంబంధం దాని అదే ఇది ఇదే. బంధుత్వం ఉందా మీకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబంతో? బంధుత్వం అంటే కొంచెం చిన్నమ్మ వాళ్ళ ఆడపడుచు వాళ్ళని ఇవ్వడము బంధుత్వం కలిసింది, దూర బంధుత్వం. అసెంబ్లీలో మీరు మొట్టమొదటిసారిగా ఏ అంశం మీద మాట్లాడారు అసలు మీరు? 2004లో గెలిచిన తర్వాత నేను ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే ఎక్కువ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది కాబట్టి ఇరిగేషన్ మీదనే మాట్లాడడం జరిగింది. అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయా? బాగా మాట్లాడావు చరిత, ఫస్ట్ బాగా మాట్లాడాను. ఫస్ట్ అయినా కానీ అంటే మేము కొంచెం అధికార పార్టీలో ఉండేవాళ్ళం అప్పుడు, అంటే సీఎం కాబట్టి ఏ అంశాన్ని మాట్లాడాలన్నా కానీ అప్పుడున్న విప్ మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చీఫ్ విప్, అమ్మ ఏది మాట్లాడుతూ ఉన్నారు, ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కొంచెం మాతో, అంటే ఫస్ట్ మేము అప్పుడే వెళ్ళిన ఎమ్మెల్యేలము కొత్త మాకు కాబట్టి కొన్ని ఇష్యూస్ అవి మాట్లాడాలి,
కొన్ని ఇష్యూస్ మాట్లాడడానికి ఉండదుమా, మీరు తర్వాత మినిస్టర్ల గారి దగ్గర పోయి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అని ఏమన్నా వాయిస్ అంటే మాట్లాడడానికి మీరు మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడానికి శిక్షణ తీసుకుండేవారు ఏమన్నా ఎవరితోనన్నా ఎలా మాట్లాడాలి? కాంగ్రెస్ పార్టీలో అట్లా శిక్షణ ఇచ్చేదంటూ ఏమీ లేదు. మేమే తెలుసుకున్నాము గతంలో ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, ఎట్లుంటుంది అక్కడికి పోయిన తర్వాత. అప్పుడు 294 కంబైన్డ్ అసెంబ్లీ అది, కాబట్టి ఎవరెవరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరు అందరు చాలా పెద్ద పెద్ద లీడర్స్ అంతా అప్పుడు ఉండేవాళ్ళు. కంబైన్ అసెంబ్లీ అంటే అంటే అందరు అప్పుడు తెలంగాణది లేదు కదా, అంతా అసెంబ్లీ ఒకటే అంటే అర్థం కాలేదు. ఇప్పుడంటే అది విడిపోయింది. అప్పుడు మొత్తం అసెంబ్లీ ఒక్కటే కాబట్టి పెద్దది 294 ఎంఎల్ఏస్ ఉండేవాళ్ళు. ఇట్లా చాలా బాగా ప్రావీణ్యం ఉన్న ఉద్దండులు అంతా ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లుంది అనేది కొంచెం చూసేవాళ్ళు. ఫస్ట్ తెలుసుకున్నాం వాతావరణం అంతా ఎలా ఉంది ఎట్లుంది. ఒక చిన్న విషయం అర్థం కాదు, గౌరి వెంకటరెడ్డి గారు చర్లపల్లి జైల్లో ఉండేవారు కదా? అవునవును. గౌరి వెంకటరెడ్డి గారు చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారి పేరు చెప్పుకొని బయట భూదందాలు చేసేవారు ఎక్కువ అనేవారు. అప్పుడు కొండాపూర్లో కావచ్చు అక్కడ కావచ్చు మొత్తం కూడా గౌరి వెంకటరెడ్డి గారి పేరు చెప్పుకొని. అప్పుడు ఎప్పుడో మీకు నోటీస్కి వచ్చినప్పుడు మీరు ఏమన్నా చర్యలు తీసుకునేవారు? అట్లా ఎవరు చేయలేదన్నా ఆయన నా నోటీస్కి రాలేదు. నేను ఈ వీటికి అన్నిటికీ దూరము, ఎంతసేపు ఉన్నా నియోజకవర్గం వరకు చూసుకునేదాన్ని. ఈ భూదందాలు ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఐడియా కూడా లేదు. కొండాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఒక 2 ఎకరాలు మళ్ళీ ఒక 3 ఎకరాలు కబ్జాయిస్ కట్టేసి ఐఏఎస్లు ఐపీఎస్లు కమ్మిన ఘనత కూడా ఉంది. అలాంటి ఉద్దండులంతా కూడా గౌరి వెంకటరెడ్డి గారి పేరును వాడుకున్నారు అప్పట్లో అని అంటుంటారు. అదంతా ఏం లేదన్నా. ఎమ్మెల్యేగా మీ నోటీస్కి ఏం రాలేదు? నోటీస్కి ఏమీ రాలేదు, అదంతా ఏమి జరిగింది లేదు. అలాంటివి ఏం జరగలేదు అంటారు. ఓకే, ఇకపోతే 2004 తర్వాత 2004 2009 వరకు మీ హయాంలో నియోజక అభివృద్ధి కోసం పాటుపడ్డారు. నందికొట్టుకూరు అనేది మీకు పుట్టినిల్లు లాంటిది. ఆ పుట్టినింటి నుంచి బయటకు వచ్చేసారు 2009 డీలిమిటేషన్లో. ఊహించని విధంగా నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం అయింది. ఆ తర్వాత మళ్ళీ పాణ్యం నియోజకవర్గం అంతా ఈ భౌగోళికంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ పాణ్యాన్ని వచ్చి ఒక నియోజకవర్గంగా చేశారు. సరే, మీరు 2004 రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్లో వచ్చారు అభివృద్ధి దిశలో తీసుకుంటే. 2వ ఎమ్మెల్యే మీరు అభివృద్ధి దిశలో పయనించిన ఎమ్మెల్యేగా 2వ స్థానంలో ఉన్నారు మీరు. అయితే 2009 మీకు మళ్ళీ పాణ్యం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అప్పుడు పరిస్థితుల్లో ఇంకా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తాము, మీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము ఇంకా దానికి బ్రేక్ కావడం. కానీ మేము పాణ్యంలో అయితేనేమి, నందికొట్కూరులో అయితేనేమి అప్పుడున్న అభ్యర్థులు గెలిపించడానికి మా సాయశక్తులా కృషి చేయడం జరిగింది. తప్పకుండా ఇద్దరిని గెలిపించాము కూడా. ఆ ఇద్దరు గెలిచిన తర్వాత అంటే మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం వాళ్ళు ఏమైనా సాయం చేశారా? సాయం చేశారా అంటే ఇంకా మా కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ ఆ పార్టీ అందరం కాంగ్రెస్ అప్పచెప్పడం జరిగింది కాబట్టి. అప్పచెప్పినా మీకంటే ఒక వర్గం ఉంటుంది, మీ వర్గీయలోకి ఏదైనా వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వర్కులు ఇవ్వడం కాబట్టి, వాళ్ళు చెప్పిన పనులు చేయడం కాబట్టి ఏమన్నా చేశారా? ఏదో గెలిపించిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయారా? అది కూడా కొంచెం జరిగింది, మర్చిపోవడం జరిగింది. కానీ నమ్ముకొని ఉన్న వాళ్ళకు న్యాయం చేయాలన్నంత మేము మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. వాళ్ళకి చేసి పెట్టండి అని మేము కూడా ఫోన్లు చేయడము, ఫలానా పని మీద మీ దగ్గరికి వస్తూ ఉన్నారు అవి చేయండి అని చెప్తూనే ఉన్నాము. కొన్నింత నెగ్లియన్సీ కూడా చేయకపోవడము, ఇబ్బందులు పడడం జరిగింది. పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నందికొట్టుకూరు నుంచి లబ్బి వెంకటేశం గారు అప్పుడు పోటీ చేశారు. ఇద్దరి విజయంలో మీ పాత్ర ఉంది అంటారు? అంటే మేము కూడా చేసాము అప్పుడు. ఓకే, తప్పకుండా. ఒకసారి మీరు వాళ్ళని గెలిపించుకున్నారు, మీరు సపోర్ట్ చేశారు, అంతా బాగుంది. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మీకు అండాదండ ఎవరు లేకుండా పోయారు. అయితే ఆ 5 ఏళ్ళు 2009 నుంచి 2014 వరకు ఎలా కొనసాగింది అసలు మీ రాజకీయ జీవితము? 2009 నుంచి 2014 వరకు మీ రాజకీయ జీవితం ఎలా కొనసాగింది? అంటే ఇంకా మేము ఏదైనా మేము ఇంకా ఈ ఫీల్డ్లో అంటే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ పని చేసి పెట్టండి అని చెప్పడము. మేము ఇంకా నేను కొంచెము దూరంగా అంటే ఇంకా వెంకటరెడ్డి గారు అంతా చూసుకునేవాళ్ళు ఇక్కడ అక్కడ. నేను కొంచెం పిల్లలతో అప్పుడే కొంచెం దిగ స్పెండ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ నేను పుట్టిన పెళ్ళైన 4 నెలలకే నాకు
పాలిటీ రాజకీయము వెంకటరెడ్డి గారు ఎంటర్ కావడము కేసులు ఇవన్నీ జరిగాయి కాబట్టి అప్పుడు కొంచెం గ్యాప్ దొరికి నా పిల్లలతో స్పెండ్ చేయడానికి అవకాశం దొరికింది. పిల్లలతో స్పెండ్ చేయడానికి అప్పుడు దొరికింది, అప్పుడు దొరికింది నాకు ఆ 2-3 ఇయర్స్. కానీ ఏదైనా పని ఉంటే చూసుకోవడము మళ్ళీ అట్లా. 2009 అంశమే మళ్ళీ గౌరి చరితారెడ్డి గారి అంశంలో మళ్ళా పునరావృతం అవుతోంది. ఆ రోజు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్టుకూరు ఎస్సీగా అయిపోయింది, పానీయం వచ్చింది. అయితే 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన కాటసన్ రాంభూపాల్ రెడ్డి గారికి పెద్దపీట వేసి రాజశేఖర చుట్టి ఆయన బరిలోకి దింపారు, మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు పానీయం ఎమ్మెల్యే, అయితే మీరు పానీయం ఎమ్మెల్యేగా ఉండగానే ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా పేరు పొందిన కాటసన్ రాంభూపాల్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు నియోజకవర్గంలో మీతో సమానంగా తిరుగుతున్నారు. ఇప్పుడు అంతా కూడా క్యాడర్ అంతా కూడా అంతర్మనంలో పడిపోయింది. టికెట్ ఎవరికి? అసలు చరితారెడ్డి గారు ఉండగా కాటసన్ గారు ఎందుకు వచ్చారు? ఏంటి పరిస్థితి? అందరు కూడా ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఎందుకు ఆయన తీసుకున్నారు? మీ పరిస్థితి ఏంటి అసలుకి? మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. గౌరి వెంకటరెడ్డి పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అంటే మొత్తం కర్నూలుకి మొత్తం అధ్యక్షునిగా ఆయనే కొనసాగుతూ పార్టీని బలోపేతం చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలు పెంచుకుంటూ 2014 ఎలక్షన్లలో 14 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో గెలుపొందడం జరిగింది. 2 పార్లమెంటు సీట్లు కూడా గెలుపొందడం జరిగింది. తర్వాత ఇప్పుడు మేము ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంత పార్టీలు మారమని, ఎంత తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు అయినా కానీ మేము మారలేదు. మేము ఒకే పార్టీని ఒకే కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు పార్టీకి జాయిన్ అయినారు అని అంటే పార్టీ బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా అన్న ఉద్దేశంతో పార్టీనికి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. కానీ ఈ మా ఆయన ఏమో ఎక్కడేం చెప్పట్లేదు, నాకే టికెట్ అని చెప్పేసి. అది పార్టీ బలోపేతం కావడానికే నేను వచ్చినాను, పార్టీ కోసం కృషి చేస్తున్నాను. మాకు చెప్పారు, మేము కూడా జగన్ గారిని వెళ్ళి కలిసాము, తప్పకుండా అమ్మ మీ టికెట్ మీకు ఉంటుంది, అట్లేం లేదు, ఎలాంటి నేను అష్యూరెన్స్ ఇవ్వలేదనే చెప్పడం జరిగింది. పైకి అన్నా కూడా లోపల మాత్రం గౌరి చరితారెడ్డి గారు క్యాడర్తో కొద్దిగా అంటిమొట్టినట్లున్నారు, క్యాడర్ నుంచి చాలా దూరంగా ఉన్నారు, క్యాడర్తో చాలా గ్యాప్ ఉంది, అందుకే కాటసన్ రాంభూపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. అంటే కాటసన్ రాంభూపాల్ రెడ్డి గారికి 2014 ఎన్నికల ముందు టికెట్ ఇవ్వమని చెప్పడంతో ఆయన వెళ్ళి బీజేపీ కండవకపోయినారు. ఈరోజు జాతీయ పార్టీలో ఒక మంచి హోదాలో ఉన్న ఆయన, ఆ జాతీయ పార్టీ ఈరోజు ఢిల్లీలో అది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీని వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఆ రోజు టికెట్ ఇవ్వమంటేనే 2014 ఎన్నికల ముందు బీజేపీ కండవకపోయినారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ఎన్నికలకు ముందు మళ్ళా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్నారంటే అర్థం ఏమిటి? ఆ రోజు టికెట్ లేదంటే పోయినది, ఈరోజు టికెట్ వద్దన్నా కూడా ఎందుకు వస్తారు పార్టీలోకి? ఏ ఎండక గొడుగుబట్టే రకంగా అనిపిస్తూ ఉంది మీరు చెప్పిన దాంట్లోనే. ఎందుకంటే చూడండి, మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము 2009 పనిచేసాము, ఇద్దరు అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి 2014 నుంచి మీరు గ్యాప్ ఉంది అన్నారు. నేను ఎలక్షన్ పార్టీలో అధికారం లేకపోయినప్పటికీ నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్లకు ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు నేను, అంటే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, అయినా కానీ ఈ కలెక్టర్ గారి దృష్టికి అలాగే మంత్రుల దృష్టికి సీఎం గారి దృష్టికి కూడా ప్రతి ఇష్యూ తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెళ్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ ఒక్క మాట అయితే వాస్తవం, ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ఎమ్మెల్యేలకు 50 పైసా నిధులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అంటే నెక్స్ట్ ప్రతిపక్షమే ఉండకూడదు అన్న తరహాలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎంత ఓడిపోయిన
ఎమ్మెల్యేలు మా పైన పోటీ చేసిన వాళ్లకు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తీసుకొని వాళ్ళ పేరిట జీవోలు ఇస్తూ ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము అట్లా ఉన్నా కానీ మా వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళకు ఇండ్లే కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ లోన్స్ కానీ ఇవ్వమని మేము ఎంతో ప్రాధాన్యపడుతూ మా తరహాలో పనులు చేయడానికి ఉంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు కనీసం నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయిన పాపం లేదు. చిన్న ఫంక్షన్కైనా పెద్దదానికైనా ప్రతిదానికి మేము అందుబాటులోనే ఉంటున్నాము, మేము పనులు చేస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా నియోజకవర్గ ప్రజలను మర్చింది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మీరే చెప్పారు ఫస్ట్ మా అపోనెంట్ రావడం జరిగింది పార్టీలోకి, మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది రాష్ట్రంలోని, కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చారు, ఒక 10-15 డేస్ ఉన్నారు, మళ్ళీ వెంటనే తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వెళ్ళిపోయి 2014 ఎలక్షన్స్లో కూడా నాకే వైఎస్ఆర్ పార్టీ తరఫున నేనే పాణ్యం నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పారు. మళ్ళీ టికెట్ రాకపోయేసరికి మీరు చెప్పినట్లు ఇండిపెండెంట్గా పోటీ చేయడం, మళ్ళీ అధిక పార్టీ అధికారంలోకి రాలేదని బీజేపీ లేకపోవడం, ఇప్పుడు 4.5 సంవత్సరాలు మళ్ళా అంటే టీడీపీ బీజేపీ రెండు మిత్రపక్షంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికార పార్టీలో ఉంటే అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి అంటే ఏ ఎండక గొడుగు పడుతూ ఇట్లా ఊసరవిల్లిగా రంగు మారుస్తూ ఉన్నారు. దీని అన్నింటినీ నియోజకవర్గ ప్రజలంతా గమనించాలని కోరుతా ఉన్నాం. ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఏదైనా మా పరిధిలో ఉన్నంత వరకు మేము ఇప్పటికైనా కర్నూలులో ప్రతిదీ, మాది ఎక్స్టెన్షన్ ఏరియా, 14 వార్డ్స్ వస్తాయి, 140,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క కాలనీకి రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, స్ట్రీట్ లైట్లు అయితేనేమి, అలాగే ఏ అవసరం ఉన్నా, త్రాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా, ప్రతి దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఎన్నో 90-80 కోట్ల వర్క్ల వరకు చేయించడం జరిగింది అధికార పార్టీ. అంటే నేను ఈ రోడ్డు కావాలి అని ఫస్ట్ విజిట్ చేస్తాము, అదంతా నోట్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకొని ఈ పనులన్నీ చేయడం జరుగుతుంది. కానీ మండలాల్లో కూడా మా చేతనైనంత మేము చేస్తూనే ఉన్నాము. ప్రతి ఇష్యూ నేను సీఎం గారు నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి, నా నియోజకవర్గానికి దాదాపు 7-8 సార్లు రావడం జరిగింది. ఇప్పటికి ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం, ప్రతి సమస్యలు సీఎం గారి సభలో తీసుకెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. కానీ మేము ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం, లేమనేది మాత్రం లేదు. కానీ మీరు అంటున్నారు ఫంక్షన్లకి అన్ని కార్యక్రమాలకు హాజరవుతారు, ప్రజా సమస్యల మీద హాజరు కారు, ఎప్పుడు కర్నూలు హైదరాబాద్లోనే పరిమితం అవుతుంటారు, కార్యకర్తలతో చాలా గ్యాప్ వస్తుంది. అదే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటారు, అక్కడే ఉంటారు ఆయన అనేది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న ప్రచారము. మేము ఎప్పుడు హైదరాబాద్ పోయిందే లేదా అన్న, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు కర్నూలులో ఉంటాము. ఇక్కడ నుంచే మేము పాణ్యమైనా గడివేములైనా కల్లూరైనా ఓర్వకల్లైనా ఇక్కడి నుంచే పోతున్నాము. ప్రతి ఇష్యూ గడప గడప కార్యక్రమాలు ఏది నియోజకవర్గంలోనే అన్నీ పూర్తి చేసిన నేను ఏది కానీ, ఇవన్నీ రూమర్స్ అంతేగాని నేనైతే ప్రతిదీ అందుబాటులో ఉంటున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాటిని పరిష్కారం కోసం అధికారంలో లేము కాబట్టి. ఇంకొకటి, వైసీపీ ఎమ్మెల్యేల నుంచి వచ్చినది ఏవీ చేయకూడదు అన్నట్లు సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కొన్ని వర్క్స్ చేయకపోయినచ్చు మీరు చెప్పినట్లు. కానీ నియోజకవర్గాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు, ఎప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తారు. చార్సన్ రాంభూపాల్ రెడ్డి గారు ఎంట్రీకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వెంకటరెడ్డి గారిని పిలిచి మాట్లాడిన తర్వాత తీసుకున్నారా, అంటే మీ ప్రమేయం లేకుండానే తీసుకున్నారా? మాతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వస్తామని చెప్పినారని అన్నారు. తప్పకుండా అన్న, పోయినసారి ఇదే చెప్పారు, ఆయన పార్టీలోకి తీసుకోకపోవడం వల్లనే చాలా సీట్లు పోయాయి, మెయిన్ వాళ్ళు లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ అంతా వస్తామంటే తీసుకోలేదు, అందుకే పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు అలాంటిది కాకుండా ఎవరైనా పార్టీలోకి వస్తే అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళు పార్టీ బలోపేతానికి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికే మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము కూడా తీసుకోండి అనే చెప్పాము. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు
గారు మీతో సమానంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్వరలో అంటే ఎక్కడైతే ఓడిపోయారో ఆ నియోజకవర్గ జిల్లాలోని ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయాలని కూడా అనుకుంటున్నారు. పాణ్యంలో కూడా ఆయన పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఇటీవల తన సోదరుడు రామరెడ్డితో కలిపి దాదాపు ఒక 10 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు ఆయన. ఇక ఈ విధంగా చేసుకుంటూ పోతే క్యాడర్లో ఎలాంటి మెసేజ్ పోతుంది చెప్పండి? క్యాడర్ మాత్రము కొంచెము కన్ఫ్యూజన్లో ఉండడం వాస్తవమే. ఎందుకంటే రేపొద్దున గౌరీ చరితారెడ్డికి వస్తుందా, కాటసాని రాంభూపాల్ రెడ్డికి వస్తుందా అనేది అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎవరి దగ్గరికి పోతే ఎట్లుంటుందో, రేపొద్దున వీళ్ళకి వస్తే వాళ్ళు దూరం పెడతారో వాళ్ళకి, కాబట్టి ఇది అయోమయ పరిస్థితి ఉంది. దీనికి అధిష్టానం కూడా ఒకరికి పులి స్టాప్ పెడితే బాగుంటుందని మా కోరిక కూడా. కానీ తప్పకుండా పార్టీని నమ్ముకొని ఉన్నాము, ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేశాము, ఈ పార్టీలోనే ఉన్నాము. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం, కాబట్టి తప్పకుండా టికెట్ మాకే వస్తుందన్న. ఒకవేళ చివరి నిమిషంలో మీకు టికెట్ ఇవ్వలేదు అయితే అదే స్థానం నుంచి మీకు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలుపు వస్తే వెళ్తారా? అది తర్వాత అన్న, ఇప్పుడేమి ఆలోచన లేదు. తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో చెప్పలేదు. అదే పరిస్థితులు అయితే ఎట్లా ఉంటాయి? అట్లని కాదు, అవి ఎట్లు ఇప్పటి నుంచే మనం చెప్పలేము కదా అన్న. అది అంటే నేను అట్లని చెప్పట్లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మాకే టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక మీరు అడుగుతా ఉన్నందుకు నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా టికెట్ వస్తుంది, మళ్ళీ పాణ్యం నుంచే పోటీ చేస్తాము, తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు గౌరవ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గుతోంది, అందుకే కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఒకవైపు తీసుకున్నారు. తొలి నుంచి ఎవరితో అయితే పోరాటం చేస్తున్నారో, నందికొట్కూరులో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం చేశారు, ఆ కుటుంబ సభ్యులని ఈరోజు పార్టీలోకి తీసుకున్నారు. వద్దు వద్దు అంటున్నా కూడా బైరెడ్డి సిద్ధార్థను పార్టీలోకి తీసుకోవడము, నందికొట్కూరు కోఆర్డినేటర్గా ఆయన నియమించడము ఇదే జరిగింది. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలుకి? బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని తీసుకోకూడదని కూడా పెద్ద ఎత్తున ఇది వచ్చింది, అయినా తీసుకున్నారు. మీ ప్రమేయం లేకోకుండా మీరు వద్దని వారించినా తీసుకున్నారు అన్న? మేము వద్దని ఎప్పుడు వారించలేదు. మేము మనకి తప్పకుండా అందరూ వస్తే పార్టీ బలోపేతం అవుతుంది అనే చెప్పాం, కానీ మేము ఎన్నడూ వీళ్ళని తీసుకోవద్దు వాళ్ళని తీసుకోవద్దు. మీ ప్రత్యర్థులని ఎవరితో అయితే మీరు పోరాటం చేశారో, ఎవరి వల్ల అయితే మీ భర్త జైలు జీవితం అనుభవించారో, మీరు చాలా కాలము దుఃఖంతో కుమిలిపోయారు, అలాంటి కుటుంబం నుంచి మళ్ళీ మీ పార్టీలోకి తీసుకున్నారు అంటే అప్పుడు మీ బలం తగ్గినట్ట పెరిగినట్ట? మా బలం ఎప్పటికీ తగ్గదన్న, మేము ఉండే తీరుగా మేము ఉన్నాము. మా బలం ఇంకా పెరిగినట్లే, అందరూ మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఇంకా మేము, అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మా అదే శత్రువులు ఉన్న వారు ఇప్పుడు మిత్రులు అవుతా ఉన్నారు. కానీ అన్న, మేము వాళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తామనే వస్తున్నారు కాబట్టి మేమేం అడ్డు చెప్పట్లేదు. మేము ఎవరినైనా తీసుకోండి, ఆ రోజు అట్లే ఉన్నాము, ఈ రోజు అలాగే ఉన్నాము. మేము ఎవరిపైన ఆంక్షలు పెట్టట్లేదు, వీళ్ళని తీసుకోవద్దండి అని చెప్పట్లేదు. పార్టీ తీసుకుంటుంది, వాళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, మా క్యాడర్ కూడా పోయి పనిచేస్తూ ఉన్నారు. అంతేగాని మా బలం ఏమి తగ్గలేదు, మేము ఉన్నట్లే ఉన్నాము. ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకోవచ్చు, వాళ్ళనందరినీ నోళ్ళు మూపియాలంటే ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మాకుండే బలం మాకుంది ఖచ్చితంగా. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ పార్టీలోకి వచ్చిన తర్వాత నందికొట్కూరు ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఆయన ఇన్ఛార్జ్ అంటే ఆ నందికొట్కూరు కోఆర్డినేటర్గా ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ గారు కూడా ఇప్పుడు సిద్ధార్థరెడ్డితోనే బాగా కలిసిపోయారు. ప్రస్తుతం గౌరవ కుటుంబంతో ఆయన అంటిం ఉంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అసలు? అంటే అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్ గారు వాళ్ళిద్దరు కోఆర్డినేటర్తో చేసుకుంటే బాగుంటుంది. పార్టీ నిర్దేశిస్తే తప్పకుండా మేము కూడా పోయి నందికొట్కూరులో పనిచేయడానికి ఇప్పటికే మేము అంత ఫస్ట్ నుంచి మా క్యాడర్ మాకుందన్న, ఎక్కడికి వెళ్ళలేదు. నందికొట్కూరు అనేది మీ పుట్టినిల్లు లాంటిది, అవును. పాణ్యానికి మీరు వలస వెళ్ళారు, అంటే ఇక్కడ ఎస్సీ అయింది కాబట్టి. కానీ ఐజయ గెలుపులో గతంలో మీరు కూడా ముఖ్య భూమి పోయించారు, ఈ రోజుకి నందికొట్కూరులో మీ వర్గం అంటూ ఉంది. ఉన్నప్పటికీ కూడా అంటే మీ బలము ఎంతో కొంత ఐజయ్కి అవసరము గెలవాలంటే. అయితే ఈరోజు సిద్ధార్థ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు, గౌరవ కుటుంబంతో మాకు ఇక పని లేదు అన్నట్లుగా ఐజయ్ గారు వ్యవహరిస్తున్నారు అన్నా. దీంట్లో ఒకటి పొరబడుతున్నారు మీరు, ఎందుకంటే ఎంతసేపున వాళ్ళ పెదనాన్న గుంప ఆయన దగ్గరికి వెళ్తుంది, కానీ మాకుండే వర్గం మాకుంది అట్లే.
మాకు గౌరవర్గం ఎట్లుందో వాళ్ళంతా అట్లే ఉన్నారు, ఆయన దగ్గరికి ఏం పోయి చేరింది ఏం లేదు. ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళ పెదనాన్న వర్గం వాళ్ళే, కొందరు వాళ్ళ పెదనాన్న పద్ధతులు నచ్చకనో ఈ అబ్బాయి నుంచి ఈ అబ్బాయి దాని వర్గంలో పోయి చేరడం జరుగుతుంది. ఏమి మా వర్గం మాకు అట్లే ఉంది, ఎవ్వరు పోయింది లేదు. మీతో క్లోజ్గా రిలేషన్గా ఉండే, మీకు బాగా సన్నిహితులుగా ఉండేవారే ఐజయ్యకు గౌర్ వెంకటరెడ్డి మద్దతు లేకపోయినా సిద్ధార్థ్ మద్దతు ఉంటే చాలు, ఖచ్చితంగా గెలుస్తారు, సిద్ధార్థ హవా ఎక్కువ ఉంది నందికొట్కూరులో అని అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? ఏం లేదన్నా, వాళ్ళదే ఏం. దీన్ని బట్టి పార్టీలో మీ ప్రాధాన్యత తగ్గుతుందని అనుకోవచ్చా లేదా? ఎప్పుడు తగ్గదన్నా, అనుకోవాల్సిన అవసరమే లేదు. మా ప్రాధాన్యత మాకుంది, మేము నందికొట్కూరులో కూడా మా వర్గం అంటూ మాకుంది. వాళ్ళ పెదనాన్న దగ్గర ఉండే వాళ్ళే కొంతమంది పోతూ ఉన్నారు, కొంచెం స్టూడెంట్స్ లాంటి పిల్లలు, యూత్ పిల్లలు వెళ్తూ ఉన్నారు. కానీ అంతకు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళ పెదనాన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పెదనాన్న నా పద్ధతులు నచ్చకనో వాళ్ళు వైసీపీలోకి రా కోరిక ఉండాలన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పెదనాన్న వర్గీయులే పోతున్నారు. మా వర్గం మాకు అట్లే ఉంది, మా బలం ఏం తగ్గలేదు. రేపు ఏ రోజు నైనా ఇప్పటికీ మాతోనే నడుస్తూ ఉన్నా. ఓకే, 2019లో మీకే టికెట్ ఇస్తారనుకుంటాం, మీకే టికెట్ వస్తే బైరెడ్డి సిద్ధార్థ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నందికొట్కూరులో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడంతో పాటు పాణ్యం అభ్యర్థిని కూడా గెలిపించుకోవడానికి నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తాను, పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాను, అవసరమైతే 2019లో మీకు టికెట్ వస్తే, అనుకోకుండా మీకు టికెట్ ఇస్తే బైరెడ్డి సిద్ధార్థ్ గారి యొక్క మద్దతు తీసుకుంటారు మీరు? తప్పకుండా అన్న, ఖచ్చితంగా వచ్చి చేస్తాము. మీ గెలుపు కోసం కృషి చేస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాము, వచ్చి పని చేయమని చెప్తాము. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండాలన్న దానికి అదొక నిదర్శనంగా అనుకోవచ్చు అంటారా? అంటే అట్లని కాదు, తప్పకుండా మీకు చేస్తాము, ఇక్కడ కూడా ఒక మీకు సపోర్ట్గా ఉంటాము అని అంటే ఖచ్చితంగా రమ్మని చెప్తాము, పార్టీ కోసం పని చేయమని చెప్తాము. ఖచ్చితంగా పార్టీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ విజయానికి, ఆ పార్టీ అభ్యర్థి విజయానికి మీరు కృషి చేయొచ్చు కదా? ఆ రోజు పరిస్థితులను బట్టి చేస్తామన్నా, ఒకవేళ అవసరమైతే పార్టీ విజయం కోసం కూడా పనిచేస్తాము. మీకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు? చూద్దాం అన్న, మీరే చెప్తా ఉన్నారు అన్ని. నేను చెప్పడం లేదు, నేను అడుగుతున్నా, మీ అభిప్రాయం అడుగుతున్నా. మీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ విజయం కోసం తప్పకుండా కృషి చేస్తాం. అంతేగాని పార్టీ మారరు? తప్పకుండా మారరా? అంటే ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మందిని చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు తల తీసేస్తాం, చంద్రబాబు నాయుడిని పూర్తి చేస్తాం, అగాధంలోకి ఇచ్చేస్తాం అన్న ఎమ్మెల్యేలు ఎంతోమంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అవతల పార్టీలోకి వెళ్ళిపోరు. వాళ్ళతో పోల్చుకుంటే గౌరవ కుటుంబం కావచ్చు, గౌరవ సరితారెడ్డి గారు వారి కానీ అతిథులేం కాదు, ఆమె కూడా అదే దారిలో పయనిస్తారా అన్న అనుమానం కూడా ఉంది. లేదన్నా, మేము ఈ పార్టీలోనే కొనసాగుతాం. పార్టీ అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ప్రస్తుతం 2014లో మళ్ళీ 2004 నుంచి 2009 వరకు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకున్న సన్నిహితంతో నందికొట్కూరులో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, రోడ్లు ఇలాంటి వాటితో ఎంతో అభివృద్ధి చేశామంటారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాలు పూర్తయింది, ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి నిధులు రావడం లేదంటారు. మరి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చగలిగారు? 2019లో ప్రజల ముందుకు మళ్ళీ ఎలా వెళ్తారు మీరు అసలుకి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ నిధులు ఇవ్వడం లేదు, అదైతే వాస్తవము. కానీ కొన్ని కొన్ని రోడ్స్ అయితేనేమి, అంటే ఇవన్నీ ఉన్నాయి, మేము హామీ ఇచ్చాము కొన్ని, అవి ఏ దాంట్లో అట్లా అంటే ఈ కర్నూలు కార్పొరేషన్కు ఎస్పెషల్లీ మేయర్ ఎలక్షన్స్ జరగలేదు, కార్పొరేటర్స్ ఎవ్వరు లేరు కాబట్టి టౌన్లో మాత్రము కార్పొరేషన్ లెవెల్లో చాలా వర్కులు చేయగలిగాం. పల్లెల్లో విషయానికి వస్తే పల్లెల్లో కొన్ని హామీలు ఇచ్చాం. వెలగమాన్ డ్యామ్ గడివేముల మండలం, ఆ డ్యామ్ పూర్తయితే దాదాపు 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి, రైతులకు ఇంకా ఏమీ అవసరం లేదు అన్న విషయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ డ్యామ్ శాంక్షన్ చేశారు. కానీ అనుకోని పరిస్థితిలో మళ్ళీ దాంట్లో జేఎస్డబ్ల్యూ ఓ సిమెంట్ ఫ్యాక్టరీ రావడము, అది పనులు అక్కడే ఆగిపోవడము. మా ఎంపీ గారు ఎస్పీ వైరెడ్డి గారు కూడా
దానికి అమౌంట్ నేను కడతానని చెప్పడము, ఇంతవరకు 4.5 ఇయర్స్ అవుతుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఆ డ్యామ్ నిర్మాణం కోసము మేము అసెంబ్లీలో చాలా మాట్లాడడం జరిగింది, అలాగే ఏ మీటింగ్లో ఐఏబీ మీటింగ్ అయితేనేమి మనకు కలెక్టర్ దగ్గర అయితేనేమి జిల్లా పరిషత్లో ప్రతిసారి మేము దాన్ని పోరాడుతూనే ఉన్నాము, కానీ ఇప్పటి వరకు ఏం చర్యలు లేదు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అది చేస్తాం. తర్వాత ఏ అంటే రైతులు నష్టపోయినా నష్టపరిహారాల కోసం మినిస్టర్ల దగ్గరికి వెళ్ళడము, వాటిని పరిష్కారం కోసం వాళ్లకు నష్టపరిహారం అందేలాగా గోర్కల్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినారు, దానికి వాటర్ వదలడం వల్ల చాలా లీకేజ్లు అయినాయి, దానివల్ల చాలామంది ఇళ్ళల్లోకి నీళ్లు రావడము చాలా నష్టపోవడం జరిగింది. దానికి మళ్ళీ అదనంగా ఫండ్స్ శాంక్షన్ చేయండి అని సీఎం గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు సీఎం గారి దృష్టికి ఏ మినిస్టర్ వచ్చినా కానీ నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్తాను, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, అవి శాంక్షన్ చేయించుకోవడము జరుగుతూ ఉంది. నా వరకు నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నా, కొన్ని పనులు అవ్వచ్చు కొన్ని పనులు కాకపోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రపోజల్స్పై కొన్ని రోడ్లు కూడా అసలు కొన్ని రోడ్స్ అయితే చాలా ఇంతవరకు రోడ్లు లేని పరిస్థితి, ఫారెస్ట్ క్లియరెన్స్ లేక అటువంటి రోడ్లు కూడా వేపియడం శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది. అంటే ఎక్కడ ఏమి ప్రాబ్లం లేకుండా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి ఫలానా బిల్లు పెట్టియండి, దీన్ని ఇట్లయితే ఇది వస్తుంది అని ప్రపోజల్స్ పంపించి శాంక్షన్ చేయించుకోవడం. కలెక్టర్ అంటే గుర్తుకొస్తుంది ఎప్పుడు చాలా శాంతంగా ఉండే గౌరవ చరితారెడ్డి గారు, ఒక 3 నెలల క్రితము సాక్షాత్తు జిల్లా కలెక్టర్పై కూడా ఫైర్ అయ్యారు, కొద్దిగా యుద్ధ వాతావరణం జరిగింది కర్నూలు అంటుంటారు. అంటే ఏ సమస్య కోసం తప్పకుండా ప్రతి దాని విషయంలో నేను కలెక్టర్ గారిని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, చాలా ఎక్కువ టైమ్స్ వెళ్తాను. కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తే జొన్న పంట వేశారు, వేస్తే 200 అదనంగా క్వింటాల్కి ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. అక్కడ రైతులకు జొన్న పంట వేసిన రైతులకు కాకుండా 1000 రైతులకు అమౌంట్లు వస్తూ ఉన్నాయి, ఇది ఏమన్నా న్యాయమా మీకు? దీనిపైన కూడా నిలదీయడం జరుగుతా ప్రతి విషయంలో. నేను ఇది ఒక్కటే కాదు, ఏ ఇష్యూ జరిగినా ఎన్నో భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, ఇష్టానుసారంగా వాళ్ళ పేర్ల పైన రాసుకుంటూ ఉన్నారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ఇవి వచ్చాయి, దాంట్లో అర్హత ఉన్న వాళ్ళు భూములు కోల్పోయిన వాళ్ళకు కాక భూములు కోల్పోని వాళ్ళు లక్షలు లక్షలు తీసుకుంటున్నారు. దీనిపైన మీరంతా ఎంక్వైరీ చేయండి, చూడండి, దాన్ని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పొచ్చండి, అనర్హులను తొలగించండి అని ప్రతి ఇష్యూలో ప్రతి దాంట్లో చేస్తూనే ఉంటాము. అంతేకాకుండా ఇప్పుడిప్పుడు మాకు సీఎం గారు 2014 ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితేనే కర్నూలుకే వచ్చారు ఇండిపెండెన్స్ డేకి, అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, దాదాపు 60-70 హామీల వరకు ఇచ్చారు కర్నూలు జిల్లాకు సంబంధించి, దాంట్లో ఏవి నెరవేరడంలా. అంతేకాకుండా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడితే మా కర్నూలు జిల్లాకు గుండకాయ లాంటిది, అది వస్తే మాకు కేసీ కెనాల్ నీళ్లు సమృద్ధిగా ఉండి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ నాగులదిన్ ఎత్తుకుపోతల పథకం అని 20 TMC తీసుకుపోవడానికి జీవో ఇచ్చి 277 జీవో ఇచ్చారు, ఇది రద్దు చేయాలా, ఈ జీవోను తీర్మానం చేయండి అని మొన్ననే జిల్లా పరిషత్లో అయితేనేమి ఐఏబీ మీటింగ్లో రీసెంట్లో పోరాడడం జరిగింది, దాన్ని తప్పకుండా తీర్మానం చేయించేటట్లు చేశాము. కాబట్టి మా వంతు మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలమైనా రైతుల సమస్యల కోసం, నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నా. మొత్తం మీద పాలనేం నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా చూడాలనుకున్నారు, ప్రస్తుతం దాని ముఖచిత్రం ఎలా ఉంది? పాలనేం నియోజకవర్గంలో పాలనేంకి ఇరిగే నీటిపారుదల సౌకర్యం ఉంది మండలానికి, అలాగే గడివేముల మండలానికి ఉంది, కల్లూరు మండలంలో కొంత భాగానికి మాత్రమే హంద్రి నివాసు జల స్రవంతి ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఒక్క ఓర్వకల్లు మండలానికి మాత్రము వర్షాధారం పైన ఆధారపడి జీవనం కొనసాగించాలి. అంతేకాకుండా కర్నూల్లో కూడా నాకు 14 వార్డ్స్ వస్తాయి, ఈ 14 వార్డ్స్ కూడా ఎక్స్టెన్షన్ ఏరియా, అంత టౌన్ అవుట్స్కర్ట్స్లోనే నాకు అంత ఈ 14 వార్డులు. దీంట్లో మేము 14 వార్డులలో ఉన్నాం కానీ మాకు డే బై డే నీళ్ళు వస్తాయి, టౌన్కు మాత్రం రోజు నీళ్ళు వదులుతారు. దీనిపైన కూడా నేను చాలాసార్లు సమగ్రంగా ఎదుర్కోవడము, ఎన్నోసార్లు దీనిపైన పోరాటం చేయడం జరిగింది. అంటే మేము ఇండియాలో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా, మేమంతా
కల్లూరు కర్నూలు కల్లూరు ట్విన్ సిటీస్ లాగా ఉన్నాయి. వాళ్ళకి రోజు వదులుతారు, మేము డే బై డే వదులుతారు. అంతేకాకుండా మేము ఇంటి పన్నులు కడుతున్నాం, నీటి పన్నులు కడుతున్నాం, కరెంటు బిల్లులు అన్నీ వసూలు చేస్తున్నారు. అంతేకాక హౌస్కర్ట్స్ కాబట్టి కార్పొరేషన్కు మా నుంచే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. అంటే అన్ని ఇండ్ల ప్రపోజల్స్ మొత్తం మా నుంచే ఎక్కువ ఆదాయం కార్పొరేషన్కు ఈ 14 వార్డ్స్ నుంచే, పాణ్యం నియోజకవర్గం నుంచే వస్తుంది. కానీ మా పైన చిన్న చూపు, అన్నీ కర్నూలు అయిపోయిన తర్వాతనే మాకు. కాబట్టి అలా కాకుండా ఎన్నో పార్కుల డెవలప్మెంట్ కోసం అయితేనేమి, రోడ్స్, డ్రాయింగ్స్, ప్రతి ఇష్యూల మేము పోరాడి చాలా వర్కులు చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఓర్వకల్లు మండలానికి కూడా హంద్రిని ద్వారా ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే ఆ మండలం కూడా సస్యశ్యామలం అవుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ అని కూడా శిలాఫలకాలు ఇస్తూ ఉన్నారు, కానీ పనులు అయితే పూర్తి కాలేదు. ఇవి కూడా పూర్తి చేయాలా, అట్లయితేనే ఏది ఒక శిలాఫలకాలు శిథిలం అయిపోతూ ఉన్నాయి కానీ పనులు స్టార్ట్ చేయడం లేదు. అవి చేయమని కూడా మేము ఎప్పుడూ అడుగుతూనే ఉంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ నియోజకవర్గం అంతా ఇంకా అభివృద్ధి పదంలో నడవాలా, ఇంకా నియోజకవర్గానికి ఇంకా ఇండ్లు అయితేనేమి అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్లా వచ్చేటట్లు చూడాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు భౌగోళిక స్వరూపాన్ని తీసుకుంటే అసలు రాష్ట్రంలో విశాఖపట్నం గాజువాకని పక్కన పెడితే మీ పాణ్యం నియోజకవర్గం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ పాణ్యము కల్లూరుకి, కర్నూలుకి అవుట్స్కర్ట్స్ ఉన్న కల్లూరుని తీసుకొచ్చి దాంట్లో కలిపారు. ఒక్కొక్క ఒక మూడు నియోజకవర్గాలలోని మండలాలను తీసుకొచ్చి ఒక నియోజకవర్గంగా స్వరూపమే వేరే విధంగా ఉంటుంది. మీ ఇంత విశాలమైన నియోజకవర్గాన్ని మీరు ఎప్పుడు తిరిగి అక్కడ సమస్యలు ఎలా తెలుసుకుంటున్నారు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలా కృషి చేస్తున్నారు? రోజు అదే, ఇది చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ, మనకు లో సెకండ్ ప్లేస్లో ఉంది చాలా కాబట్టి, అంటే పెద్ద నియోజకవర్గము, ఎక్కడ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా పోతూ ఉంటాము. మండల మీటింగ్లకు అటెండ్ అవుతాము. అంతేకాకుండా ప్రతి చిన్న సమస్య, ఏ చావు వచ్చినా, ఏ యాక్సిడెంట్లు అయినా, ఏది వచ్చినా కానీ ఓపెనింగ్స్ అయితేనేమి, సమస్య ఏదన్నా ఉంది ఆ ఊర్లో అని చెప్తే కూడా పోవడం జరుగుతుంది. రోజు మేము ఇక్కడే ఉంటాము కర్నూలులో. కర్నూలులో ఉన్నందుకు 14 వార్డులకు అందుబాటులో ఉంటాము. అలాగే కల్లూరు, ఓర్వకల్లు కూడా పక్క పక్కనే, కొంచెం గడివేమిలా పాణ్యమే ఇక్కడికి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటాము. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమము, ఇంత పెద్ద నియోజకవర్గంలో మీరు ఎన్ని గడపలు టచ్ చేశారు అసలుకి? చాలా మటుకు అయిపోయాయి. ఒక్కొక్క మండలంలో ప్రతి ఒక్క విలేజ్ అన్నీ టచ్ చేయడం జరిగింది. మొన్న జగన్ గారు కూడా 2000 కిలోమీటర్స్ పూర్తయిన సందర్భంగా కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 20 అంటే ఒక 2 మండలాలు కలిపి 20 కిలోమీటర్స్, 2 మండలాలు కలిపి 20 కిలోమీటర్స్ చేశాను నేను ఒక్కరోజు. ఈ 4 సంవత్సరాలు ప్రజలకు తెలియదు, మీరు ఎమ్మెల్యే అయినా కూడా మా సమస్యల పరిష్కారం కాలేదన్నది మాత్రమే తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు అన్న విషయం ప్రజలకు తెలియదు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి జరగకపోవడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు ఎలా చెప్పారు? అసలు ప్రధానంగా గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, మీ పాదయాత్రలో కావచ్చు, ప్రజల నుంచి మీకు ఎదురైన సమస్యలు ఏంటి? అంటే అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు, అందుకే వీళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళేం చేస్తారు, మేము ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ప్రతి చోట మేము ఏసీడీపీ ఫండ్స్ అనేది ఈ ఇవ్వడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు అది పార్టీ, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా చూడలేదు. వాళ్ళకు కూడా నిధులు ఇచ్చారు కానీ ఈ గవర్నమెంట్ నిధులు ఇవ్వడం లేదు. వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఒక్కదాన్నే కాదు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది ఇదే అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మేము కూడా బాగా వివరంగా చెప్తాం, ఒక్క 50 పైసా నిధులు ఇవ్వడం లేదు ఈ గవర్నమెంట్లో. వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా పక్కన పెట్టడం, ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్య వచ్చినప్పుడు అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి మేము ఆ సమస్యను తెలుసుకొని అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తున్నాం. మొత్తం కూడా ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ప్రజల నుంచి మీకు?
అమ్మమ్మకి ఇవి కావాలి, రైతులకు మెయిన్. ఇప్పుడు రైతులకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేదు, పండించుకొని కూడా పొలాల్లో వదిలేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈయన ఎన్నో హామీలు ఇచ్చి, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి అందరు ఇప్పుడు నిరుద్యోగ భృతి అయితేనేమి, ఇంటింటికి ఉద్యోగం అయితేనేమి, మహిళలకు కూడా మొత్తం మాఫీ చేస్తామని చెప్పి అది చేయలేదు. నిరుద్యోగ భృతి ప్రకటించారు, యువనేస్తాము పేరు పెట్టి 1,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా దాదాపు 100,000 మంది ఉంటే 10,00,000 మంది వరకే కుదించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ అన్ని రకాల అందరూ విఘ్నులు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం చేసేటివన్నీ. కాబట్టి మేమైతే మా వరకు వచ్చిన రైతుల సమస్యలు అయితేనేమి, యువ విద్యార్థుల సమస్యలు అయితేనేమి, ప్రతి సమస్యను, మహిళల సమస్యలను అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరోవైపు తీసుకుంటే నవరత్నాలు అనేది మీ ఒక ప్రధానమైన ఎన్నికల అజెండా. ఈ నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. కానీ ఈ నవరత్నాల విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలకు వివరించడంలో వెనకబాటుతనానికి గురవుతున్నారు, పెద్దగా నవరత్నాల గురించి ప్రజలకు వివరింపజేయలేకపోతున్నారు అంటున్నారు. అయితే మీరు ఆ నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే గడప గడపకు సార్ కార్యక్రమానికి, కార్యక్రమం వేరు నవరత్నాలు వేరు. లేదన్న, అప్పుడు పోయినప్పుడు మేము ఈ నవరత్నాలు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మన జగన్ అన్న వస్తే ఈ నవరత్నాలు అని 9 పథకాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఏమా పథకాలు 9? 9 అంటే రైతులకు భరోసా ఇవ్వడం, వైఎస్ఆర్ రైతు భరోసా అని ప్రతి ఒక్క రైతుకు 50,000 అందేటట్లు అదొకటి, ధరలను అంటే రైతులు నష్టపోకుండా ధరల స్థిరీకరణ నిధిని అని ఏర్పాటు చేయడము, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, ఇవన్నీ రైతుల కోసం తీసుకొస్తూ ఉన్నారు. అలాగే పొదుపు లక్ష్మి మహిళలకు కూడా 15,000 వరకు లోన్స్ ఇవ్వడము, అంతేకాకుండా పెన్షన్ను, ఇప్పుడు పెన్షను 1,000 రూపాయలు ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 2,000 రూపాయలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అమ్మ ఒడి చాలామంది తమ పిల్లల్ని బడికి పంపించలేక పనికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని బడికి పంపించండి, మీ చదువుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల మీ పిల్లల్ని బడికి పంపించినందుకే, అంటే స్కూళ్ళల్లో బట్టలు ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది, బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏం ఖర్చు లేకుండా మీ పిల్లల్ని బడికి, పండ్లకు పంపించకుండా బడికి పంపించండి. దీనివల్ల మీకు అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అమ్మ అకౌంట్లో వేయడం జరుగుతుంది అని ఇది కూడా బాగా ప్రచారం తీసుకొస్తా ఉన్నా. దీనికి మహిళలు చాలా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అంటే మనం బడికి పంపించినందుకే మన అకౌంట్లో ఇంత వస్తూ ఉంది అనేది బాగా ఇదైంది. తర్వాత ఇండ్లు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉంది. అర్హత ఉన్న చాలామందికి ఇవ్వడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరూ పేదవాళ్ళే, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలా అన్న ఉద్దేశంతోనే అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి వస్తే 25 లక్షల ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది, మీకు కీస్ అందజేయడం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నాము. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం మా ప్రభుత్వమే కడతానే అప్పుడు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఇంజనీరింగ్ చదివే పిల్లలకు వీళ్ళందరికీ 35,000 కడతా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం 100,000 రూపాయల ఫీజు ఉంటే మొత్తం జగన్ అన్ననే 100,000 రూపాయల ఫీజు కట్టి, అంతేకాకుండా మీరు అమ్మ ఇప్పుడు ఈ పల్లెలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ నన్నూరులో ఉన్నారు, మీరు మళ్ళీ కర్నూలుకి రావాలా అంటే అక్కడ ఒక రూమ్ తీసుకోవాలా, అక్కడ భోజనానికి హోటల్కి వెళ్ళి తినాలా, అది కూడా జగన్మోహన్ రెడ్డే మీకు ఖర్చు అయ్యేది 20,000 మీ పిల్లలకి అందజేయడం జరుగుతుందమ్మా, ఇది చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీలో ఎన్నో జబ్బులు ఉంటాయి, అవన్నీ తీసేయడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. మన జగన్ అన్న వస్తే 1,000 రూపాయలు దాడితే ఆరోగ్యశ్రీ కింద ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంది, జరుగుతుంది మీకు. కాబట్టి మీరు 1,000 రూపాయలు దాడితే గవర్నమెంటే మీకు మొత్తం వరా ఇస్తుంది. ఇట్లా అన్ని జలయజ్ఞం, ఇంకా ఎక్కడెక్కడ నీటి సౌకర్యం ఉంటే అక్కడంతా బీడు భూములలో సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో మన జగనన్న ఇంకా ఈ జలయజ్ఞ కార్యక్రమాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మనవన్నీ పొలాలన్నీ కూడా
నీటి సౌకర్యం, నీటిపారుదల సౌకర్యం వస్తుంది. దానివల్ల మనకు రెండు పంటలు వండుతాయి, రైతులు రైతు కూలీలు బాగుంటారని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఇది బెల్ట్ షాప్లు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సంకల్పయాత్రలో ఎక్కువ ఇష్యూస్, మా భర్తలు తాగి మా సంసారం నాశనాలు అయిపోతూ ఉన్నాయి, ఈ షాపులు లేకుండా తీసేయండి అని కోరుతూ ఉన్నారు. అది దశల వారీగా, ఒక్కటేసారి కాకుండా దశల వారీగా దీన్ని కూడా తీసేయడం జరుగుతుంది అని ప్రతి చోట మహిళలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా 9 పథకాలు తీసుకొని వస్తూ ఉన్నారు. దీనివల్ల మన జీవితాలు బాగుపడతాయి. ఈ మనకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కంటే 2 ఆకులు ఎక్కువైన మంచి ప్రభుత్వం వస్తుంది. అన్ని రకాలుగా మనకు అలాంటి స్వర్ణయుగం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని మేము ప్రతిరోజు ప్రతి పల్లెకు పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, అది పార్టీ అజెండా అలా ఉంటే మీ వ్యక్తిగత అజెండా ఏ విధంగా ఉంది పాణ్యం పైన? అంటే మిగిలిపోయిన పనులు, అంటే మేము ఇప్పుడు అధికారంలో లేక ఏవైతే ఇంకా మిగిలిపోయినాయో ఆ పనులు పూర్తి చేయాలి. వెలగమాన్ డ్యామ్ ముఖ్యంగా మాకు ముందుండేది, ఆ డ్యామ్ ఏర్పాటు చేయాలని ఫస్ట్ నుంచి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ త్రాగునీటి సమస్య లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని అది శాంక్షన్ చేశారు. కానీ ఓకే, ఏదో మినిస్టర్ గారు వచ్చారు ఆ రోజు శాంక్షన్ చేపించారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు. అది ఏమి అని అంటే ఇంకా రాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. మాకు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే ఈ తడకనపల్లె నుంచి ఇక్కడ మాకు కర్నూలుకు 14 వార్డులు అయితేనేమి, కల్లూరు ఓర్వకళ్ళు గ్రామాలు అన్ని త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఓర్వకళ్ళలో కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, ఇలాగా ఇంకా ఇది ఎక్స్టెన్షన్ ఏరియా, ఈ 14 వార్డ్స్ కూడా ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి అవన్నీ పార్కులు అభివృద్ధి అయితేనేమి, ఈ స్మార్ట్ సిటీగా చూడాలని హామీ ఇచ్చిపోయారు. ఫస్ట్ విడతలోనే స్మార్ట్ సిటీ చేస్తామని, ఇంతవరకు కూడా కర్నూలు స్మార్ట్ సిటీ లేదు. అంతేకాకుండా ఈ కర్నూలులో పందులు పెడదా కుక్కలు పెడదా కూడా చాలా ఎక్కువ. మీరు పాణ్యం అని మర్చిపోతున్నారు, మీరు కర్నూలుకి వచ్చారు అంటే కర్నూలులో ఉండే వార్డులలో, అయ్యో పాణ్యం వార్డ్స్ వస్తాయి కదన్నా, నన్ను అవుట్స్కర్ట్స్ తిన్న వీకర్ సెక్షన్ కాలనీని ఒక కాలనీ ఉంది అక్కడ వాళ్ళు పండ్లకు వెళ్ళిపోతారు ఎస్టీలు. వాళ్ళు వండుకున్న అన్నాన్ని పందులు వచ్చి తినడం మేం కల్లారా చూసాం. దానిపైన ఎన్నోసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పందులను పట్టించడం కూడా జరిగింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొన్ని పందులను పట్టుకుపోయారు, ఆ వాళ్ళు అడ్డం వచ్చి పడుకుంటున్నారు. ఇట్లా చాలా సమస్యలు. అయ్యో నేను కర్నూలు ఉన్నా, నాకు 140,000 ఓట్లు ఈ వార్డ్స్కి వస్తాయి, నా 14 వార్డ్స్ ఉన్నాయి నాకు. కాబట్టి దీంట్లో కూడా ఈ సమస్య ప్రధానంగా ఉంది. ఇవన్నీ పరిష్కారం చేయాలనేది మాకు పాణ్యం నియోజకవర్గంలో, ఇవన్నీ చేయాలనేది మా కోరిక. ఒక నిమిషం, ఒక విషయంలో మీరు క్లారిటీ ఇవ్వలేదు. అంటే కలెక్టర్ పైన ఆగ్రహించారు చరితారెడ్డి గారు అనేది పేపర్లలో అంతా పెద్ద ఇదే అయింది అసలు, అంత హాట్ టాపిక్ అయింది టీవీలలో అంతా కూడా. ఏంది అది విషయం అసలు, ఎందుకు మీరు ఆగ్రహించారు? నియోజకవర్గ సమస్య కోసం వెళ్ళడము, ఆ పోయినసారి ఉన్న కలెక్టర్ గారు చల్లా విజయమోహన్ గారు, ఆయన అంత ఒక అంటే వైసీపీ ఎమ్మెల్యేలంటే ఆయన ఏది తీసుకొచ్చినా కొంచెము అంత బాగా పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి మా సమస్యను పట్టించుకొని వీటిని పరిష్కారం చెయ్యండి అనేది ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి. మరి ఎప్పుడు కూడా అంత శాంతంగా ఉండే చరితారెడ్డి గారు అంత ఆగ్రహమా అనేది అంత ఇదేందన్నమాట. ఇటీవల కూడా జిల్లా అధికారుల మీద మీరు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేశారంటుంటారు. ప్రతి ఇష్యూలన్నా మేము సాఫ్ట్గా కనిపించినా కానీ ఏదైనా అది చెప్తారు, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ గట్టిగా మాట్లాడతాము, నిలదీస్తాము, ఏదైనా కానీ దానిపైన గట్టిగా పోరాడతాము. కనిపించినంత మాత్రాన సాఫ్ట్, ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాం. ఆ టైం, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం బయటకు మారాల్సి ఉంటుంది పరిస్థితులకు అంతే. రాజకీయాల్లో కూడా అంతే, ఆ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాల్సి వస్తుంటది. అట్లని కాదు, అంటే నాదే తీసుకోండి, సాఫ్ట్గా ఒక గృహిణిగా ఉండేదాన్ని పాలిటిక్స్లో, అంటే పరిస్థితులు అలా చేశాయి. నా భర్త లోపలికి వెళ్ళడము అటువంటి పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాబట్టి పరిస్థితులే మారుస్తాయి.
ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా రౌద్రంగా కోపంగా సమస్య కోసం పోరాడుతున్నాం. ప్రతి ఇష్యూలో మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటి నుంచి ప్రతి ఇష్యూ కోసం పోరాడినట్లే ఉంది. ప్రతి ఇష్యూ కోసం ధర్నాలు రోడ్లెక్కుతున్నాం, వాటి కోసం పోరాడుతూనే ఉన్నామన్నా. గౌరవ వెంకటరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మీకు బైరి రాజశేఖర వాళ్ళకి రాజీ కుదిర్చారు కదా? లేదన్నా, రాజీ ఏం కుదర్చు, ఏం కుదర్చలేదు. అంటే ఎవరు వాళ్ళు సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కానీ మేమై రాజీ అయ్యింది అయితే ఏమి లేదు, ఏమి లేదు. అయితే రాజకీయంగా తీసుకుంటే 2019 ఎన్నికల్లో ఏమీ లేదు, ఇప్పుడు అప్పుడు ఉన్నాం ప్రశాంతంగా నియోజకవర్గం. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు, ఆయన అధికారంలో ఉండి ఇన్ని చేశారు, మళ్ళీ వీళ్ళు వస్తున్నారు ఇంకా ఎన్ని చేస్తారు, కానీ మేము నష్టపోయాము. మాలాగా ఏ కుటుంబం నష్టపోకూడదు, అందరూ ప్రశాంతంగా ఎవరి బతుకులు వాళ్ళు బతకాలని చెప్పేసి నేను నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఎక్కడ ఒక 5 ఏళ్ళు పాలన చేస్తే నందికొట్కులో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవడం జరిగింది. ప్రస్తుతం నందికొట్కూరు ఎమ్మెల్యే అయిజయ్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? మంచి సంబంధాలు ఉన్నాయన్నా, అట్లేం లేదు. మంచిగా మాట్లాడడం, మంచిగా చేసుకోవడం ఆయన పని. నియోజకవర్గం ఆయన చూసుకుంటా ఉన్నారు, ఆయన మాది పాణ్యం మాకుంది కాబట్టి మాది మేము చూసుకుంటున్నాము. ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాం అంత. జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఇప్పుడు? మంచి అనుబంధం ఉందన్నా, ఫస్ట్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. గౌరన్న చరితమ్మ అని మమ్మల్ని కూడా ఎంతో ఆప్యాయంగా పిలిచడం జరుగుతూ ఉంది. ఏదైనా ఫ్రీగా మాట్లాడుకోవడము, కలిసి పనిచేయడము. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కర్నూలులో, ఇప్పుడంటే నంద్యాల పార్లమెంటు కర్నూలు పార్లమెంటు అని డివైడ్ చేశారు, అప్పుడు మొత్తం కర్నూలు జిల్లా అంతా వెంకటరెడ్డి గారే కన్వీనర్గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి కూడా బాగా కష్టపడి కర్నూలు వరకైతే మంచి సీట్లు మంచి మెజార్టీ తీసుకొని రావడం జరిగింది. పార్లమెంట్ సీట్లు అయితేనేమి, అసెంబ్లీ సీట్లు అయితేనే. గౌరవ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గలేదు, మా బలం మాకుంది అని చరితారెడ్డి గారు చాలా గట్టిగా చెబుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే అక్కడ కార్సన్ రాంభూపాల్ రెడ్డి గారిని అయితే పార్టీ బలోపేతాన్ని తీసుకొచ్చారు మీరు అంటున్నారు, ఓకే దాన్ని స్వాగతిస్తాం. మీ ప్రత్యర్థులైన బైరెడ్డి సిద్ధార్థం తెచ్చాడు పెట్టారు, ఓకే అతన్ని కూడా పార్టీ ఇది కోసం తెచ్చారు. అంటే మొన్నటి వరకు జిల్లా కోఆర్డినేటర్గా అంటే జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న గౌరవ వెంకటరెడ్డి గారిని కాదని, అంటే రెండు భాగాలుగా నంద్యాల పార్లమెంటు కర్నూలు పార్లమెంటు అనేది రెండు భాగాలుగా చేసిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గారిని కాదని నంద్యాల పార్లమెంటుకు శిల్పా చక్రపాణ రెడ్డి గారిని అధ్యక్షునిగా నియమించారు. దీన్ని బట్టి చూసినా గౌరవ ఫ్యామిలీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది. ఇక్కడ ఏ పార్టీ లేకోకుండా ఎమ్మెల్సీగా నిలబడతానా కూడా మనం వదిలేసిన ఎంగిలికూడు కోసం మనం వెంపట్లాడడం ఏంది అని పార్టీలో కొందరు అనడంతో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌరవ వెంకటరెడ్డి గారిని పోటీలో దించలేదు. ఎలాంటి పదవి లేదు ఇక్కడ గౌరవ వెంకటరెడ్డి గారికి, అయినా గౌరవ వెంకటరెడ్డి గారిని కాదని శిల్పా చక్రపాణ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చారంటే మీ కుటుంబానికి ఇంకా గౌరవం ఉన్నట్లేనా పార్టీలో? మేము ఒకటి చెప్తామన్నా, గౌరవ వెంకటరెడ్డి గారు కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు నంద్యాల పార్లమెంటు కర్నూలు పార్లమెంటు అని రెండు చేసి ఇద్దరు అధ్యక్షులను పెట్టారు. వెంకటరెడ్డి గారు మొత్తం జిల్లాకంతా అధ్యక్షులుగా పనిచేశారు. దీని విషయంలో మళ్ళీ ఇట్లా ఒకదానికి ఉండమని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది నంద్యాల పార్లమెంటుకు జిల్లా కన్వీనర్గా. కానీ నేను జిల్లా మొత్తం చేశాను, ఇంకా సగం చేసి నేను చెయ్యలేనట్లా నేను నాకు వద్దు అని వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది, అందుకే తీసుకోలేదు. వెంకటరెడ్డి గారు వద్దంటేనే అవతల వాళ్ళకి, అవతల వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ మమ్మల్ని అడగడం జరిగింది, నేను సగం సగం నేను చెయ్యలేనన్నా, నేను ఆయన మొత్తం చేశాను ఈరోజు అట్లా నాకు వద్దు అని చెప్పడం జరిగింది, కాబట్టి తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా వస్తుందన్న, 2019 తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆయన వల్ల అందరూ విసిగిపోయినారు. ఇప్పుడు రైతులకు ధర లేదు, ఎన్నో హామీలు ఇచ్చారు అవి నెరవేర్చలేదు. అంతేకాకుండా అన్ని రకాలుగా ఇప్పుడు అక్కడ పంట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన పొలాల్లో అయితేనే అక్కడ రైతులు ఇదిగానే ఉన్నారు, మహిళలు అసంతృప్తిగానే ఉన్నారు, యువత విద్యార్థులు అందరూ ఇదిగానే అసంతృప్తిగానే ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన విఫలమయ్యింది. ప్రత్యేక హోదా విషయంలో ఇంకా తెలియందేం కాదు. ఆయన పూటకో మాట మాట్లాడుతూ యూటర్న్ నేనే రైట్ టర్న్ తీసుకున్నా అన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాము, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూద్దాము,
అనేది బాగా ప్రజల్లోకి వచ్చింది. ఆయనకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, పోయినసారి రాష్ట్రం విడిపోయింది అన్న ఉద్దేశంతో ఆయన ఏదో నేను అన్నీ చేస్తా రుణమాఫీ చేస్తా అంటే మా అధ్యక్షులు రుణమాఫీకి మాట ఇవ్వలేదు కాబట్టి అలా అయింది. కానీ ఈసారి మాత్రం ఏది చేయగలమో అదే చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న గట్టి నమ్మకం మాకుంది. అంటే మీరు అంటే పార్టీ ఎమ్మెల్యేగా మీరు అనుకోవడము ఆశించడము తప్పులేదు, బట్ అయితే రాష్ట్ర విభజన అనంతరము ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కాపుల జనాభా ఎక్కువ ఉంది. అయితే ఆ కాపులకు సంబంధించి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాపుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అంటే కాపుల రిజర్వేషన్ విషయం నా చేతుల్లో లేదా కేంద్రం పరిధిలో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనడము, దానికి ముందు రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో భార్యలను కార్లను మార్చినట్లుగా భార్యలు మార్చి అతని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడము, ఇవన్నీ కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాష పైన అతని మనస్తత్వం మీద చర్చించేలా చర్చకు దారి తీసాయి. ఈ పరిస్థితుల్లో కాపులు మీకు మద్దతు ఇవ్వకపోతే ఎలా అధికారంలోకి వస్తారు అసలు? అంటే అన్నా జగన్మోహన్ రెడ్డి కాపుల విషయంలో ఇచ్చినది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా, అంటే బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్కు మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్క కాపులకే కాకుండా బీసీలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం జరిగింది. తప్పకుండా అది తర్వాత కాపులంతా 10,000 కోట్ల కార్పొరేషన్ నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి కాపులంతా మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ధన్యవాదాలు చెప్పడం కూడా మనం చూసాము. తప్పకుండా కాపులు కూడా కాపు వర్గీయులు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. కానీ తప్పు అది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాల సపోర్ట్ ఉంటుంది. అన్ని వర్గాలకు రాబోయే కాలంలో ఇవి చేస్తామని కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవుతారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తొంగి చూడడానికి ఒక మహిళా ఎమ్మెల్యేగా మీరు సమర్థిస్తారా? అన్న అట్లన్నీ కాదు, ఆయన ఆ రోజు మాటల పరంపరలో అది చెప్పడం జరిగింది. కానీ ఒక పవన్ కళ్యాణ్ విమర్శించాలా అనేది అయితే ఏం లేదు దాంట్లో. కానీ ఆ మాటలు మీరు ఏకీభవిస్తారా సమర్థిస్తారా అంటున్నారు? అట్లా అన్నీ కాదు, ఆయన వేరే రకంగా మాట్లాడితే ఈ మీడియాలు వీళ్ళంతా ఇంకా దాన్ని ఎక్కువ చేసి దాన్ని ఇది చేయడం జరిగింది. దాన్ని ఆయనని ఎలాంటి కించపరుస్తూ మాట్లాడిన మాటలు అయితే కావాలి. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటారు అయితే. అయితే 2019 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఉన్న కాపులు అంటే బలిజలు ఎక్కువగా ఉంటారు, బలిజలకు మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు చెప్పండి? బలిజలు నిలదీస్తే మాకు రిజర్వేషన్లు కల్పించారంట కదా మీరు సీఎం, మీ పార్టీ అధికారంలోకి వస్తే నా చేతుల్లో లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి, కేంద్రం పరిధిలో ఉందన్నారు అని బలిజలు మిమ్మల్ని నిలదీస్తే, బలిజ నాయకులు మిమ్మల్ని నిలదీస్తే మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లయితే ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేస్తామో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా మీరు అడిగే కోరికను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్రంతో ఒప్పించైనా సరే మీ హామీని నెరవేర్చేటట్లు మన అధ్యక్షుడు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తామని మా కాపు సోదరులకంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ చెప్తున్నాము, రాబోయే కాలంలో కూడా చెప్తాము. ఎవరైనా వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఇట్లా చెప్పినారు కదా అని, తప్పకుండా అట్లేముండదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కేంద్రంపై ఇది ప్రత్యేక హోదా విషయంలో ఎట్లుందో ఇది దీంట్లో కూడా అలాగే చేస్తామని చెప్తున్నాం. కాకపోతే మీరు 2004 గెలిచిన తర్వాత కర్నూలు సిస్టర్స్, మీరు కోట్ల సుజాతమ్మ గారు కదా, అదేవిధంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక భూమా శోభా నాగిరెడ్డి గారు కూడా ఉండేవారు. భూమా శోభా నాగిరెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అసలు? నేను ఫస్ట్ పాలిటిక్స్లో వెంకటరెడ్డికి శిక్ష పడిన తర్వాత నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు శోభక్క నన్ను చాలా ఆదరాభిమానంతో అంటే చరిత్ర ఇట్లా జరిగింది కదా ఇట్లా అని ఎక్కడ కలిసిన పలకరించడము, బాగా అక్కతో చాలా మంచి స్నేహబంధం ఉండేది. అక్క మంచిగా ఒక పెద్దది నేనంటే కూడా మా కుటుంబం అన్న వెంకటరెడ్డి గారిని కూడా అన్న అన్న అని ఎంతో అప్యాయంగా నాగిరెడ్డి అన్న అయితేనేమి శోభక్క అయితేనేమి చాలా అప్యాయంగా మా కుటుంబానికి ఏదైనా వచ్చినా కానీ ఎట్లా చేసుకుంటున్నావు చరిత్ర, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అక్క వేరే పార్టీ మేము వేరే పార్టీ, పార్టీలతో సంబంధం లేకుండా ఎట్లున్నారు పిల్లలు ఎట్లున్నారు ఎట్లా చేసుకుంటున్నావు ఎట్లా తిరుగుతాం, బాగా చాలా క్లోజ్గా మా క్షేమ సమాచారాలు తెలుసుకోవడము అలాగే అన్ని చాలా బాగా మాకు సపోర్ట్ ఇచ్చేది. ఆమె మరణము
మీకు ఎలా అనిపించింది? అసలు చాలా బాధేసింది. ఒక అక్కను పోగొట్టుకున్నామన్న బాధేసింది. అఖిలప్రియ కానీ పిల్లలు మౌనిక కానీ జగతికి చాలా పరిచయం ఉంది మాకు వాళ్ళతో కూడా. నేను వెంటనే వెళ్ళడము చూడము చాలా బాధేసింది. అది మర్చిపోలేని సంఘటన అది కూడా. ఎందుకంటే అక్క బాగా తక్కువ కాలంలోనే మంచిగా పైకి వచ్చి బాగా రాజకీయాల్లో కూడా బాగా రాణించారు. కుటుంబ పరంగా బాగుండేది అది అది ఆ సంఘటన కలిసివేసింది. మరి కొద్ది కాలానికే మళ్ళీ భూమానాయిరెడ్డి గారు అన్న కూడా చనిపోవడము, ఆ కుటుంబం పిల్లలు చాలా అవస్థ కాబట్టి, అంటే ఫ్యామిలీ పరంగా అయితే మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులను పోగొట్టుకోవడం చాలా బాధాకరం. శోభనాగిరెడ్డి గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి? ఆమెలో ఏ రోజుకి నేను ఈ అంశాన్ని మర్చిపోలేనన్న సంఘటన ఏంటి? అంటే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ అక్క నే మంచి ఇక సపోర్ట్ చేస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఎక్కడన్నా కనిపించినా, షాప్ బయట కనిపించినా, ఎక్కడన్నా ఫంక్షన్స్లో కనిపించినా మంచిగా మాట్లాడి సపోర్ట్. ఆమె పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుగోలుతనం నాకు బాగా నచ్చిన అంశం. అంటే ఇక జీవితంలో ఈ విషయం నేను మర్చిపోలేను. అంటే అప్పుడు ఒకసారి పాపను చూసినప్పుడు అయ్యో ఎంత చిన్న 1 ఇయర్ పాప కదా, వెంకటరెడ్డి శిక్ష పడి లోపలికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఆ రోజు మాట్లాడిన తీరు మర్చిపోలేని సంఘటన. ఓకే, ఇప్పుడు అఖిలప్రియ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు, అయితే అక్కడ తనకు ప్రాధాన్యత లేదు అని అంటున్నారు. తిరిగి వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికే ఒకసారి కలిసి మాట్లాడారట. ఆమెను పార్టీలోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు కూడా సుముఖంగా ఉన్నారంటున్నారు. తిరిగి అఖిలప్రియ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? తప్పకుండా ఆహ్వానిస్తామన్నా, సంతోషమే కదా. ఇంకా పార్టీకి అందరూ ఎవరు వచ్చినా పార్టీ బలోపేతం కోసం మేము ఎవరినైనా రాణిస్తున్నాము. గతంలో జరిగిన తప్పు ఇప్పుడు జరగకూడదు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరినైనా స్వాగతిస్తాం. అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో నాకు గౌరవం లేదు, వైసీపీలోనే నాకు బాగుంది అని ఇటీవల ప్రెస్ ముందు కూడా అన్నారు. ఆయన కూడా వైసీపీలోకి రావడానికి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో తరచూ కలిసి వస్తున్నారు. ఆయన పార్టీలోకి వచ్చి ఆహ్వానిస్తారా? తప్పకుండా ఆహ్వానిస్తామన్నా. నాడు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీలకు వెళ్ళిపోయిన తర్వాత వారి తర్వాత వచ్చి ఆ నియోజకవర్గంలో పార్టీని బతికించుకోవడానికి కష్టపడిన వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవడం అని అంటే ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడము అది సహజంగా తప్పే. అంటే ఏ పార్టీలో మనము ఉన్నామో ఆ పార్టీ పూర్తయిన తర్వాత సరే నెక్స్ట్ ఎలక్షన్స్కు ఇష్టం ఉన్న పార్టీలోకి ఎవరైనా పోతూ ఉంటారు. ఇది చాలా దారుణము. కానీ మన స్టేట్లో ఇట్లా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు పోవడం జరిగింది. దీనికి వాళ్ళ అవసరాలకు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు అవతల ఫోర్స్ ఇట్లా ఇది మాత్రం చాలా దారుణం. ఈ గవర్నమెంట్లోనే ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికార పార్టీల్లో ఎవరు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోనే కొనసాగడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ఇట్లా జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయము. నమ్ముకున్న కార్యకర్తలకు అయితేనేమి, చాలామంది కొందరు పార్టీ పైన అభిమానంతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా పోతే చాలామంది ఫీల్ కావడం జరుగుతుంది. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామని డెవలప్ చేయడమంట చేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గాన్ని. ఓకే, వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాళ్ళు వెళ్ళిన తర్వాత నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని పార్టీ బలోపేతం కృషి చేసింటారు ఈ రోజు వాళ్ళు, మళ్ళీ తిరిగి పాతకాపులో చీడి చేరుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అట్లయితే కొంచెం ఇబ్బందులే అవుతా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇన్ని రోజులు పార్టీని అంటి పెట్టుకొని ఉండి మేము ఇప్పుడున్నాక కొత్త వాళ్ళు వచ్చినాక వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, వాళ్ళకే పోస్టులు వస్తూ ఉన్నాయి, వాళ్ళకే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళ పార్టీలో వాళ్ళు సర్దుకొని పోవడం సహజం కదన్నా. జిల్లాలో గౌరవ్ వెంకటరెడ్డి గారు, గౌరవ్ చరితారెడ్డి గారు, బాలనాగిరెడ్డి మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, వీళ్ళంతా కూడా ఒక వర్గంగా ఉంటారు. అందరిది ఒక దారి, వీరిది మాత్రం ఒక దారి అంటుంటారు. ఎందుకు మీరు మాత్రం ఒక వర్గంగా ఉంటుంటారు అని అంటుంటారు? అట్లేం లేదన్నా. అంటే ఫస్ట్ నుంచి
ఏది మాట్లాడుకున్నా ఏది చర్చేసుకున్నా ఏముంది కూర్చొని చర్చ చేసుకుంటారు, చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు అంటారు. అందరితో మాట్లాడు. 2019 ఎన్నికల్లో గౌరవ చరితమ్మకు అన్యాయం జరిగితే వీళ్ళంతా అండగా వస్తారా చూద్దాం. మీరు చెప్తా ఉన్నారు కదా చూద్దామన్నా అని, అంటే అందరితో బాగుంటామన్నా మేము, ఒక్కరు వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరితో, వాళ్ళు టీడీపీలో ఉన్నా పార్టీల వరకు పార్టీలు, ప్రోగ్రామ్స్ వరకు ప్రోగ్రామ్స్ వేసుకుంటాం. అందరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు మాట్లాడుకుంటాం, కానీ ఒక్కరికే ఎక్కువ ప్రాధాన్యత తాటలేం లేదు. అందరితో మా కుటుంబమే అందరితో కలిసిపోయి ఉండే మనస్తత్వము, ఒకరిని కావాలని హట్ చేసే పద్ధతి మాకు లేదు. ఒక సాధారణ గృహిణిగా ఉండి భర్త జైలుకి వెళ్ళిన తర్వాత ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని ప్రజలు కార్యకర్తలు అండదండలతో 2004లో 2014లో ఎమ్మెల్యే అయిన గౌరవ చరితారెడ్డి గారికి జీవితంలో బాగా బాధించిన అంశం ఏంటి, అలాగే బాగా సంతోషించే దగ్గ విషయం ఏంటి? అసలు నేను బాధించిన విషయం నా భర్తకి శిక్ష పడడం. ఆ రోజు లైఫ్ చెప్పి లోపలికి పోయిన రోజు అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇంకా మర్చిపోలే, ఇంకా సంతోషించిన సంఘటన అంటే ఇప్పుడు 2014లో కొత్త నియోజకవర్గానికి వచ్చి కూడా మేము అన్నీ, మాకు అంతా కొత్త వాళ్ళే, కొత్త ఒక్క ఒరుకల్లు మండలమే మాకు పరిచయం. అయినా కానీ నాతో అందరూ నా గెలుపుకు సహకారం అందించినారు. ఇక్కడ అయితేనేమి మా అక్కడ మమ్మల్ని చూశారు, ఇక్కడ మమ్మల్ని చూసి మా పైన ఎంతో ఆదరాభిమానం పెట్టి మళ్ళీ 2014లో ఎమ్మెల్యేగా కొత్త నియోజకవర్గమైనా గెలిపించిన రోజు సంతోషం, బాగా సంతోషించడం బాగా. ఇప్పుడు ఎమ్మెల్యేగా చట్టసభలు ప్రజలు నియోజకవర్గంలో తిరిగే చరితమ్మ గారు ఈరోజు ఇంట్లో గరిట పడతారా? రోజు వంట చేస్తాం అన్న. రోజు అంత టైం ఉంటుందా మీకు? ఏదో ఒక టైం అంటే బాగా, అదే మేము నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఇట్లా అట్లా అనేమి ఉండదు, అన్ని పనులు చేసుకుంటాము అంత తింటాం. వెంకటరెడ్డి గారికి మీ వంటనే తింటారా లేకపోతే? లేదన్న అట్లేం లేదు. ఏదో టైం. రాయలసీమ వంటకాలు చాలా రుచికరంగా, రాగి సంగటి, నాటుకోడి పులుసు అంటుంటారు, ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా మీరు? అన్నీ చేస్తామన్నా. ఓకే, అంటే వెంకటరెడ్డి గారికి బాగా మీ చేతి నుంచి మీరు వండే వంటల్లో ఏది బాగా ఇష్టంగా తింటారు ఆయన? అన్నీ ఇష్టమే తింటారు. జొన్న రొట్టె ఎక్కువ ఇష్టపడతారు, చాలా పదలాగా బాగా చేస్తాము. అన్నీ ఇష్టంగానే తింటారు, అట్లేం లేదు. మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నా. సమస్య లేదా? ఏం లేదు ఇంతవరకు. ఓకే ఓకే. మా అలా తప్పుగా అనుకో కదండి, చరితమ్మ గారిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఒకటే పర్సనాలిటీలోనే ఉంటారు ఆమె, లావుగారు సన్నగారు ఒకటే. అంటే ఆ రహస్యం ఏంటి? యోగాలు కావచ్చు, ఏదన్నా టెక్నిక్లు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది చాలామందిలో ఉన్న అనుమానాలు. ఏం లేదన్నా, మేము అన్ని పనులు చేసుకుంటాము, బాగా తిరుగుతూ ఉంటాము అంతేగాని, రోజు యోగాలు చేసింది అయితే ఏం లేదు, మెడిటేషన్ చేసింది అయితే ఏమి లేదు, అన్నీ తినడమే. బాగా మీకు నచ్చిన వంటకాలు ఏంటి? వెజిటేరియన్ తింటాం, నాన్ వెజ్ తింటాం అన్న. కంగాటి శ్రీదేవి గారు అంటే పత్తికొండ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంగాటి శ్రీదేవి, అంటే చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు భార్య చెరుకులపాడు శ్రీదేవి గారితో ఆమెకు జరిగిన అన్యాయం తెలుసు. అయితే భర్త ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు, ఆవిడకి మీరు అండగా నిలబడ్డారు, భవిష్యత్తులో ఆవిడకి ఎలా అండగా ఉండబోతున్నారు మీరు? శ్రీదేవి గారు అదే చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య జరిగిన తర్వాత రాజకీయంలోకి రావడం జరిగింది. అంతకుముందు కూడా మాకు పరిచయం తను కూడా, కాబట్టి ఈ మా సపోర్టు అంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎట్లా బాగా క్లోజ్గానే ఉంటాము ఇద్దరము. మా ఏదన్నా ప్రోగ్రామ్స్కు పిలవాలన్నా ఏదన్నా ఎలా చేసుకోవాలన్నప్పుడు కూడా నాకు ఫోన్స్ వేస్తూ ఉంటారు, ఇట్లా ఇట్లా అని. అంటే కొంచెం మీరు ముందు నుంచి ఉన్నారు, నేను ఇప్పుడే వచ్చాను కదా, ఏదన్నా ఎలా చేసుకోవాలి ఎట్లా అని అడగడం జరుగుతుంది. కాబట్టి నా వరకు నేను ఏదో నాకు తెలిసిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దేవునికి ఏమైనా దండం పెడుతుంటారు? రోజు రోజు పూజ చేస్తామన్నా. చేస్తారు, పూజ చేస్తారు, వంట చేస్తారు, ప్రజల దగ్గరికి వెళ్తారు, ఇన్ని పనులు ఎప్పుడు చేస్తారు? ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్నా అన్ని పనులలో ఉంటాం మేము. మరి ఇన్ని పనులు చేసుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే చరితమ్మ గారు వెనకబడ్డారు, చరితమ్మ గారు వెనకబడ్డారని మీ పార్టీలో ఒక వర్గం ఎందుకు ఆరోపిస్తుంది అసలు?
అది వాళ్ళు రావాలా, వాళ్ళు ఏదో మే వాళ్ళనే హైప్ చేయించుకొని చూపించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రచారాలు లోపల లోపల రూమర్స్ చేస్తున్నారేమో కానీ చాలా మటుకైతే ఏదో సరే పైన వాళ్ళు మీరు చెప్పినట్లు పైన ఉంది అని చెప్పేసి. నియోజకవర్గ స్థాయిలో ఇలాంటిది లేదు, ఎప్పుడూ అందుబాటులో ఉన్న చిన్నదానికి పెద్దదానికి పోతూ ఉంటానన్న. ఇది చిన్నదే అనేది ఏం లేదు, ఆ చిన్నదైనా పోతాం పెద్దదైనా పోతాం. పానే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్గా ఉన్న శిల్పా చక్రపాన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అంటే ఆయనతో ఎలాంటి చొరవ కానీ అయితే అభిమానం కానీ ఏ విధంగా ఉంది, అతనితో కలుపుకోరుతనము అతనితో కలిసి పనిచేసేతనము ఏ విధంగా ఉంది? మాకు శిల్పా చక్రపాన్ రెడ్డితో మొదటి నుంచి, అంటే శిల్పా చక్రపాన్ రెడ్డి అన్నకంటే మొదట మాకు శిల్పా మోహన్ రెడ్డి అన్ననే 2004 ఎలక్షన్స్ అప్పుడు అన్న కూడా ఉన్నారు. మోహన్ రెడ్డి అన్న మా కుటుంబం పైన కూడా ప్రత్యేకంగా అభిమానము, ఎందుకంటే అప్పుడు వెంకటరెడ్డి గారు లేరు కాబట్టి చరితమ్మ అని ఒక సోదరులాగా బాగా ఆదుకోవడం చూసుకోవడం జరిగింది. అలాగే శిల్పా చక్రపాన్ రెడ్డి అన్నకు మాకు ఎలా ఇదింటిది లేదు. అన్న అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు జిల్లా అధ్యక్షునిగా, తర్వాత మన పార్టీలోకి వచ్చిన తర్వాత మేమంతా ఒకే దాంట్లో కలిసే పనిచేస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎలాంటి విభేదాలు లేవు, మేము ఒకరితో విభేదాలు పెట్టుకోము, మేము మా మీదకి ఏం తెచ్చుకోమన్నా, మా లిమిట్స్లో మేము ఉంటాము అంతే. సినిమాలకు వెళ్తుంటారా? ఎప్పుడో అన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చేస్తారు, వంట చేస్తారు, అన్ని చేస్తారు, సినిమాలు కలరా? చాలా తక్కువ అన్న. గౌరవ వెంకటరెడ్డి గారితో కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏది, లాస్ట్ సినిమా ఏది? ఏదో నందికొట్కలో పెళ్ళైన ఫస్ట్లో పోయామన్న, సినిమా పేరు అయితే గుర్తులేదు. అదంతా వెంకటరెడ్డి గారికి కూడా పెద్ద సినిమాలు ఇష్టం లేదు, పోయాము. అంత పనిచేసే వాళ్ళు మా జిన్నులో పనిచేసే వాళ్ళే మొత్తం సినిమాకి వచ్చారని పోయిన 10 నిమిషాలకే వెనక్కి తీసుకొని వచ్చారు. ఇంకా జిన్నులో పనిచేసే వాళ్ళ సినిమా అట్లని కాదు, ఎందుకో వద్దు అలవాటు లేదు వెళ్ళిపోదామని చెప్పారు. ఇంకా అంతవరకు మేము పోలేదు. హైదరాబాద్లో ఈ మధ్య భరత్ అనే నేను చూసాము అంతే, అంటే అది రిలీజ్ అయినా చాలా తక్కువ. హైదరాబాద్ అదే మళ్ళీ అట్లా రావాలా అని సీఎం కావాలా అని భరత్ అనే నేను కాదనా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ కోరికతో చూసాను. ఆ కోరికతో చూసారా? ఇంకా అదే మళ్ళీ ఏం సినిమా చూడలేదు మీరు? ఇంకా ఈ మధ్య ఏం చూడలేదు. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పాప ఏం చేస్తుంది, పాప పేరు మీరు? పాప పేరు చిద్విల, తను 12th ఇంటర్మీడియట్ ఇక్కడ హైదరాబాదు ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్. బాబు? బాబు బీటెక్ అయిపోయింది ఈ మధ్య రీసెంట్గా, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే గౌరవ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనుకున్న పాపం కాలేకపోయారు, ఎమ్మెల్సీ అన్న అవుదామంటే అది కూడా కాకుండా పోయింది. అయితే ఇక భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవుతారా, ఎమ్మెల్యే అవుతారా అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. అయితే గౌరవ చరితారెడ్డి గారి నుంచి రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి ఏమైనా అందించబోతున్నారా? అట్లేం లేదన్నా, ఇప్పుడైతే చదువు, మాకైతే ఈ పాలిటిక్స్లోకి పిల్లల్ని తీసుకురావాలన్న ఆలోచన అయితే ఏం లేదు, మంచిగా చదువుకోవాలని. కానీ ఇంకా రాతలు ఎట్లున్నాయో చెప్పలేము చెప్పలేము అంతే. ఇప్పుడు కార్సన్ రాంభూపాల్ రెడ్డి గారు రాకతో మీ నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు శ్రేణులు అంతా గందరగోళంలో పడిపోయారు కదా, ఈ పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలోని అందరికీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే సీటు విషయంలోనన్న, మనము ఫస్ట్ మేమైతే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాము. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేర్చుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఆయన వస్తానని చెప్పారు. నేనైతే ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు అతనికి, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పినారు. దాని విషయంలోనే నేను చేర్చుకుంటానని చెప్పడం జరుగుతుంది. మేమైతే పార్టీ శ్రేణుల కల్లా ఖచ్చితంగా మనకే టికెట్ వస్తుంది, మీరేమి అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా మనమే బరిలో ఉంటామని మేము కంఠాబద్ధంగా చెప్తా ఉన్నాం. మామూలుగా కలరింగ్లు ఏది ఎక్కువ ఇష్టపడుతుంటారు మేడం మీరు? శారీస్లో కట్టడంలో కానీ ఏదన్నా గ్రీన్, గ్రీన్స్ ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకు గ్రీన్లో ఏముందని? ఏం లేదు, ఫస్ట్ నుంచి గ్రీన్ అంటే ఇష్టం అంతేనా? అంటే ఒక సందేశం ఏం లేదు దాంట్లో, గ్రీన్ కడితే ఇది ఉంటుంది అట్లా ఏం లేదన్నా, ఓకే ఇష్టం అంతవరకే, వేరే ఇదేం లేదు. ఓకే థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి ఇప్పటివరకు కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి గారు చెప్పింది. కార్సన్ రాంభూపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో వదంతులు వస్తున్నా
టికెట్ విషయంలో ఎవరిని మాట్లాడుకున్నా తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకొని పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్న మాకే 2019 కూడా ఖచ్చితంగా టికెట్ వచ్చి తీరుతుందని ఆమె గట్టిగా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంపై ప్రశ్నించినప్పటికీ కూడా కాటిసాని రాంభూపాల్ రెడ్డి గారు అవసరాల కోసం పార్టీ బలోపేతానికి వస్తున్నారు తప్పితే టికెట్ విషయంలో తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తనకే చెప్పినట్లు చెప్తున్నారు. అయితే ఏదేమైనా ఎవరు ఎన్ని అనుకున్నా బయట మాత్రము కాటిసాని రాంభూపాల్ రెడ్డి గారికే టికెట్ అని చెప్తున్నా, అది అవాస్తవమని చరితమ్మ గారు చెబుతున్న విషయము వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకోవాలంటే మరో 9 నెలల పాటు అంటే 2019 ఎన్నికల వరకు మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే, నమస్తే.